అవుతుందమ్మా. అందుకే తొందరగా మొహం కడుకో. అందుకే తొందరగా మొహం కడుకో. నీకు దండం పెడతానమ్మా. నీకు దండం పెడతానమ్మా. తప్పు నువ్వు అనకూడదు. తప్పు నువ్వు అనకూడదు. మొహం కడుకోమ్మా. అమ్మా నువ్వు మొహం కడుకుని స్నానం చేస్తే నీకు అన్నం పెట్టి నేను స్కూల్కి వెళ్తానమ్మా. సరే అయితే అలాగే ఉండాలి. అమ్మా అన్నం తినమ్మా. నిన్ను కూడా నువ్వు తినలేదు. ఇంకా నువ్వు తినకపోతే నేను స్కూల్కి వెళ్ళను. తినమ్మా. మా అమ్మ కదు మా తల్లి కదు. తినమ్మా. అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నాను. అన్నం తిందా అంటే దిక్కులు చూస్తావేరా? చూడు నీ తోటి పిల్లలంతా స్కూల్కి ఎలా వెళ్ళిపోతున్నారు. తిని ఏంటమ్మా శ్రీదేవి? నేను స్కూల్కి వెళ్తున్నాను. ఇదిగో తాళం. అమ్మ లోపలే ఉంది. హాతయ్యకు తప్ప ఇంకెవరికి వద్దు. అలాగేనమ్మా. లోపల రాణిస్తాను. లేట్ కమింగ్ అసలు ఒప్పుకోను. మీ నాన్న రమ్మను, ఆయనతో మాట్లాడి ఆ తర్వాత నిన్ను కాస్త రాణిస్తాను. అమ్మాయికి నాన్న లేదు సార్. లేడా? ఏమయ్యాడు? చచ్చిపోయాడా? లేదు సార్, అమ్మాయికి నాన్న ఎవరో తెలీదు. ఓ, నీ తండ్రి ఎవరు నీకు తెలీదా? ఆ అమ్మాయికే కాదు సార్, వాళ్ళ అమ్మ కూడా తెలీదు. ఎక్కడికి సార్? ఈ పుస్తకాల్లోంచి ఏ ప్రశ్న అయినా అడగండి, నేను టకాటకామని చెప్పేస్తాను. వాళ్ళెవరు చెప్పలేరు. కానీ నన్ను మా నాన్న గురించి మీరు అడగండి, నేను చెప్పలేను. వాళ్ళంతా టకాటకామని చెప్పేస్తారు. మా నాన్న గురించి నేను కూడా టకాటకామని చెప్పేయగలిగినప్పుడు ఈ క్లాస్కి వస్తాను సార్. వస్తాను. ఏం చేస్తుందో చూద్దామని నేనే బుద్ధి లేక తాళం తీశానమ్మా. రావద్దు నా దగ్గరికి వచ్చాడు. పొడి చేస్తా. నిన్ను కోసేస్తా. నిన్ను చంపేస్తా. నిన్ను చంపేస్తా. నిన్ను చంపనుగా. నేను చంపనుగా. నేను పడిస్తాను. నేను పడిస్తాను. పడిస్తాను. పడిస్తా. అమ్మో, ఈ పిచ్చి దాంతో మేము ఈ వీధిలో ఉండలేము. మీరు తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళండి, లేకపోతే మేమే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అప్పు చెప్పాల్సి. ఈ పిచ్చి దాంతో వేగలేక చస్తున్నాం. మొన్న కోడి పిల్ల పీక పిసికేసింది, ఈసారి ఏ పసి పిల్ల పీక పిసికేస్తుందో. బాబు, అమ్మా అమ్మా, నా బిడ్డ వల్ల ఇక మీకు ఎవరికి కష్టం కలగదు. ఇవాళే హాస్పిటల్లో చేర్పిస్తున్నాను. అమ్మా రామ్మా రామ్మా. చూడు రామయ్య, మరేం భయం లేదు, నో ప్రాబ్లం. బాబు, అమ్మాయి పిచ్చి తప్పకుండా నయమైపోతుంది, మరేం పర్వాలేదు. డాక్టర్ బాబు, ఇంకా మందులు ఏమైనా కావాలా? ఏ మందు అక్కర్లేదయ్యా, ఓ పని చేయి. ఏమిటిది బాబు? మీ అమ్మాయి గర్భవతి అయింది కదా. అయింది బాబు. ఎవరి వల్ల ఆ గర్భం వచ్చిందో, ఎవరి వల్ల ఆ బిడ్డను కన్నదో ఆ మనిషిని. అదేనయ్యా, అతను తీసుకొచ్చి ఒక్కసారి అమ్మాయి ముందు నిలబెడితే పిచ్చి నయమైపోతుంది. చూడు డాక్టర్ బాబు, ఎవరైనా చచ్చిపోయిన వాడిని తీసుకురమ్మంటే ఆ ఎముడి కాళ్ళ వేళ్ళ పడి తీసుకురాగలనేమో, కానీ ఆ బిడ్డ తండ్రిని తీసుకురావటం నా వల్ల జరిగే పనేనా బాబు? ఏమా? అసలు నాకు నాన్న ఉన్నాడా? అదేమిటమ్మా, నాన్న లేకుండా నువ్వెలా పుడతావు? అదా, మరి ఇక్కడ లేకపోతే పట్టణంలో ఉన్నట్టే కదమ్మా. నాన్న లేకపోతే అమ్మకు పిచ్చి తగదా? ఆ విషయాల్ని నీకెందుకు, నువ్వు పడుకో పడుకో అమ్మా. ఎవరి వల్ల ఆ గర్భం వచ్చిందో, ఎవరి వల్ల ఆ బిడ్డను కన్నదో అతను తీసుకొచ్చి ఒక్కసారి అమ్మాయి ముందు నిలబెడితే పిచ్చి నయమైపోతుంది. నాన్న వస్తే తప్ప అమ్మకు పిచ్చి కుదరదు కదా, అందుకని నాన్నని వెతికి తీసుకురావడానికి నేను పట్నం వెళ్తున్నాను. నేను తొందరగా వచ్చేస్తాను. అమ్మకి డాక్టర్ గారికి అందరికీ చెప్పు. అయ్యా, అది 4 కోట్ల ఆస్తి,
రెండు కోట్లు ఇవ్వండి, మీ సొంతం చేసుకోండి, మీతో మీ తగదా పడలేం బాబు. పోనీ కోటి రూపాయలు ఇవ్వండి. కోటి అంటే ఎంతో నీకు తెలుసా కోటిలింగం? 100 లక్షలు. అంత డబ్బు నేను నీకు ఎందుకు ఇవ్వాలయ్యా? అది నా స్థలం కదండి. నిజమే, ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, కోర్టుకు తెలుసు. కానీ 10 ఏళ్లలో 10 ఎకరాల్లో ఒక్క అడుగు కూడా ఖాళీ చేయించుకోలేకపోయావే, ఎందుకని? అది మా గురుమూర్తి గారి చేతిలో ఉంది కాబట్టి. 1 కోటి రూపాయలు కాదు కదా, 1 కోటి పైసలు కూడా నీకు ఇవ్వను. నీకు తిక్కును చోట చెప్పుకోపో. నీకు శక్తి ఉంటే నా చేత ఆ స్థలాన్ని ఖాళీ చేయించుకో. పెద్దవాళ్ళు బాబు, మీరే ఆలోచించండి. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ రంజిత్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళావని నాకు తెలుసు, వాడితో ఈ విషయం సంప్రదించావని నాకు తెలుసు. వాడు కాదు కదా, వాడి బాబు కూడా నన్నేం చేయలేడని తెలుసుకో. వెళ్ళండి ఇక్కడి నుంచి. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. వాడేమన్నాడు? గెట్ అవుట్ అన్నాడు. నేనేమన్నాను? కూర్చోమన్నాను. వాడేమన్నాడు? చిల్లి కానీ ఇవ్వనన్నాడు. నేనేమన్నాను? 25 లక్షలు ఇస్తాను. ఓకే, మీరు అమాయకులు కాబట్టి 30 లక్షలు ఇస్తాను. కాగితాలు మీద సంతకం చేసి డబ్బు తీసుకెళ్ళండి. వాడు నేను ఖాళీ చేయిస్తాను. మీ వల్ల కాదంటున్నాడండి. నా వల్ల కానిది, వాడి వల్ల కానిది ఒక్కడి వల్ల అవుతుంది. ఎవడి వల్ల తెలుసా?
సుందరి, ఒక్కొక్కడి లెక్కలు చూసి అకౌంట్ సెటిల్ చేసి పంపించేయి. ఎందుకు బాస్? మన వాళ్ళేగా. మన అంటే ఏమిటో తెలుసా నీకు? మన ఇంట్లో ఉంటూ మన సొమ్ము తింటూ మన రక్తం తాగేవాళ్ళు. ఫైటింగ్ లో వాళ్ళ రక్తం అలాగో అయిపోయింది, ఇంకా మన రక్తం తాగుతారు. అవును, మనం వాళ్ళకి బాకీ ఉన్నామా, వాళ్ళు మనకి బాకీ ఉన్నారా? మీరు వాళ్ళకి బాకీ ఉన్నారు, వాళ్ళు నాకు బాకీ ఉన్నారు. అయితే నా అకౌంట్ లో ఖర్చు రాసి నీ అకౌంట్ లో జమేసుకో. ఆ వాళ్ళల్లో పాపం అస్సలు దెబ్బలు తగిలించుకోకుండా వచ్చారు కొంతమంది, వాళ్ళకి మాత్రం బస్ ఛార్జీలు ఇచ్చి పంపించు. డోంట్ టాక్! ఐ సే డోంట్ టాక్! ఆ రంజిత్ గారికి నాకు నెల రోజులకోసారి గొడవ జరుగుతోంది. ఆ వెధవకి నాకున్నంత డబ్బు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదు. రాత్రిపూట నేనేమన్నా కొందామనుకుంటే తెల్లారేసరికి వాడు కొనేస్తున్నాడు. రాత్రిపూట నేను పాకలు వేస్తే తెల్లారేసరికి వాడు పీకించేస్తున్నాడు. రాత్రిపూట నేను అడ్వాన్స్ ఇస్తే తెల్లారేసరికి వాడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు. కాళ్ళకి చెప్పులు వేసుకుంటే మేకై కూర్చుకుంటున్నాడు. కళ్ళతో చూద్దామనుకుంటే కారమై పడుతున్నాడు. ఏదన్నా సీక్రెట్ గా విందామనుకుంటే చెవుల్లో ద్రావకం పోస్తున్నాడు. అందుకే ఇంతింత డబ్బు పోసి మిమ్మల్ని మేపుతున్నాను. మీరు అచ్చోసిన అంబోతులాగా తింటున్నారు, తాగుతున్నారు, నిద్రపోతున్నారు. వాడి వల్ల నష్టం కోట్లయితే మీ వల్ల నష్టం లక్షలు. నో, ఐ డోంట్ టాలరేట్ ఆల్ దిస్. పోండి, గెట్ అవుట్! ఏమిటండి, ఏమైంది, ఏమైందండి? నీకు తెలుసు కదా, ఏదన్నా అప్సెట్ అయితే నేను అప్సెట్ అవుతానని. నా ఒళ్ళంతా వేడెక్కిపోయింది. ఇంకొక అరగంట ఆలస్యమైతే నా బ్రెయిన్ బద్దలు అయిపోతుంది. లేదండి, అదిగో రెడీగా ఉంది. సార్, అన్నమాట మీరు నిలబెట్టుకున్నారు సార్. యు ఆర్ సో గ్రేట్ సార్, సో గ్రేట్. ఐఎమ్ నాట్ గ్రేట్, ఐఎమ్ ఓన్లీ సేట్. హీఈస్ గ్రేట్. ఎవరో తెలుసా? శక్తి. ఎవరికి శక్తి? ఈ రంజిత్ కు శక్తి. నాకు పోటీగా స్థలాన్ని ఆక్రమించిన గురుమూర్తికి నాకంటే పలుకుబడింది. నాకంటే ఎక్కువ డబ్బు ఉంది, నాకంటే ఎక్కువ బలగం ఉంది, నాకంటే ఎక్కువ వయసు ఉంది, నాకంటే ఎక్కువ అనుభవం ఉంది. కానీ వాడికి లేనిది నాకు ఉన్నది శక్తి. కాలేజ్ ఫీజు కట్టాలని నాకు. ఇదిగో. థాంక్స్ అండి. రే ప్రసాద్, స్కూల్ బుక్స్ కొనాలన్నా కదా, తీసుకో. లక్ష్మమ్మ, డబ్బు అవసరమైందని ఇంటికొచ్చిన కూతురు నగలు తాకట పెడతావా? సంసారాలు కూలిపోతాయి. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెంటనే ఆ నగలు విడిపించు. రే, మీ అందరిని గమ్మత్తని చోటుకు తీసుకెళ్తున్నాను. దున్నపోతానుకున్నావా, గేదనుకున్నావా? మర్యాద ఏమిట్రా? అండి, ఏమండి? ఏమండి, ఇది 5-స్టార్ హోటల్ అండి. అంటే ఏమిటండి? పెద్ద పెద్ద వాళ్ళ హోటల్ అండి. ఆహా, ఇక్కడ కానా ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళకి. ఎందులోనండి? ఇందులోనా? ఇందులోనా? ఇందులోనండి. అందులోనా? పుట్టడా? అబ్బను వాడే దేవిటే, చిని అబ్బను వాడే దేవిటే. దిబ్బ మీద సుబ్బమ్మ లేచి ఆడుతుంది, దిబ్బ మీద సుబ్బమ్మ లేచి ఆడుతుంది. ఈ డబ్బు చూసి ఈ దెబ్బ చూస్తే దిబ్బలోంచి చేజమ్మ లేచి ఆడుతుంది. నీ అబ్బ అని అబ్బను వాడే దేవిటే, చిని అబ్బను వాడే దేవిటే.
చేతికి చెయ్యని ముడివేయి. కళ్ళల్లో కళ్ళు పెట్టేయి, నీ కళ్ళుతో నా కళ్ళునే కొట్టేయి. ఈ దెబ్బ చూస్తే దిబ్బలోంచి జేజమ్మ లేచి ఆడుతుందే నీయవ్వ. అరే పాదేళ్ల నుంచి గురుమూర్తి చేత స్థలం ఎవడూ ఖాళీ చేయించలేకపోయాడురా. మన శక్తిబాబు లేడు, ఒక్క దెబ్బతో తోలేశాడు. అవురా భాయ్, వాడికి పైసలు గిట్టా ఇస్తే కొండ మీద కోతిని కూడా తీసుకొస్తాడు. గట్లనే వాడికి ఎదురు లేదు భాయ్. అవునరా, నిన్నగాక మొన్న మా బావ కట్నం తెమ్మని మా సెల్లిని నెట్టేస్తే వాడిని నాలుగు పీకి సెల్లిని తీసుకెళ్తావా కాళ్ళు చేతు తీసేయమంటావా అని దాని సంసారం నిలబెట్టాడురా. ఒక్కటేందిరా, ఎన్నో కాపలను నిలబెట్టాడు. వాడికి డబ్బిస్తే చాలు, ఏ పని చెప్తే ఆ పని చేసేస్తాడు. ఎవరు, ఏం కావాలి, ఏంటది? నువ్వు డబ్బులిస్తే ఏ పనైనా చేసి పెడతావంటగా ఎవళ్ళు చెప్పారు? ఆ పోలీసు వాళ్ళ, వాళ్ళు అలాగే చెప్తారులే. నాకు డబ్బులేం అక్కర్లేదు, నీకేం కావాలో చెప్పు. మీ నాన్న పేరేమిటి? తెలీదు. ఏం చేస్తుంటాడు? తెలీదు. అసలు ఎక్కడ ఉంటాడు? తెలీదు. మరి ఏం తెలుసు? నాన్న కావాలి. పోనీ ఫోటో ఏదైనా ఉందా? లేదు. ఏమి లేకుండా మీ నాన్న ఎలా వెతికేదమ్మా? ఎవరెవరికో ఎన్నో చేసి పెట్టావంట, నాకు మా నాన్నని వెతికి పెట్టా అంకుల్. ఈ ప్రపంచంలో అతి కష్టమైంది అదొక్కటేనమ్మా, ఎవరికి ఎవడు సొంత తండ్రో తేల్చి చెప్పడం. లేదు అంకుల్, నువ్వు తలుచుకుంటే తప్పకుండా అప్ప చెప్పగలవు. అంకుల్, ఈ డబ్బు నువ్వు వద్దుంటున్నావుగా, పోనీ మా నాన్నకి ఇచ్చేసి నాతో పంపించే అంకుల్. ఈ లోకంలో ఎవడైనా డబ్బులు ఎదురిచ్చి తల్లిని చేయడానికి సిద్ధపడతాడు తప్ప డబ్బులు తీసుకుని తండ్రిగా రావడానికి ఎవడో సిద్ధపడ్డమ్మా. దొరుకుతాడమ్మా, తప్పకుండా దొరుకుతాడు. ఇంతకీ నీ ఇల్లు ఎక్కడా చెప్పను. మీ ఊరు చెప్పను. ఏ చెప్తే నువ్వు నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో దింపేస్తావు. అంకుల్, మా నాన్న గాని దొరకపోతే నేను కొండ పైనుంచి దూకి చచ్చిపోతాను. నన్ను ఊళ్ళో తోటుకొచ్చినట్టు తిడుతున్నారు అంకుల్. ఎందుకు తిడతారు? ఏమని తిడతారు? అన్న నా కొడుకులకు తెలుసంట వాళ్ళెవరికి పుట్టారో. ఒకవేళ తెలిసినా వాడికే పుట్టాడని గ్యారంటీ ఏమిటంట? మనిషి పుట్టిన తర్వాత, వాడికి ఊహ వచ్చిన తర్వాత
వీడే మీ నాన్నరా అని అమ్మ చెబితే నాన్న నాన్న అని వెంట పడతారు. వాడే నాన్నని ఎవడక మా గ్యారంటీ? తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి వాడు నేను శుద్ధంగా ఉన్నాను అనుకుంటే కదమ్మా, చొక్కా తీసి చూసుకుంటే లోపల ఉన్న మచ్చలు కనపడతాయి. పసి బిడ్డను కూడా బతకనివని ఆ నా కొడుకుల్ని నరికి నరికి పోగులు పెట్టాలి. నీ నాన్న సంగతి నేను చూస్తాను. అన్నం తిన్నావమ్మా? అయ్య బాబోయ్, చూసావయ్యా, ఒక్క సెకండ్ ఆలస్యం అయితే ఆ గడియారం నా నెత్తిన పడి చచ్చుండేవాణ్ణి. అదంతే సార్, ఎప్పుడు ఆ గడియారం లేటు. షట్ అప్! ఇంతకీ నీ బాధ దేనికి? అది లేట్ అయినందుక, నా తల పగలినందుక. ఇమ్మీడియట్ గా ఆ గడియారాన్ని బాగు చేయించు. లాభం లేదు సార్, ఆ గోడనే మార్చేద్దాం. అతిగా బాగేమంటే తోక కత్తిరించి పారేస్తాను. ఏమిటా వెళ్ళినావు సార్? ఆల్రెడీ నా తోక కట్ అయింది సార్. ఎవరి దగ్గర ఆడించావు? ఎస్పీ దగ్గర. ఎస్పీ దగ్గర ఆడించానని ఈ కొండ వీటి సింహం దగ్గర ఆడించాలని ప్రయత్నించావో? తొలికి పారేస్తాను. పెరిగిన తర్వాత కొరకండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాఫిక్ గీత, ఎందుకు ఇంత లేటు? అడగవలసింది నేను, నీకెందుకు? మీకోసం స్పెషల్ గా రుబ్బి వడలు చేయించి తీసుకొచ్చాను, తినండి. వడలు? వడలే, వేసవి కాలంలో వడలు తిని మా నాయనమ్మ వడదెబ్బ కొట్టి చచ్చిపోయింది. అప్పటి నుంచి నాకు వడంటేనే దడ అన్నట్టు. ఇంజనాయిలు, నీకు రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ చేసి రెండు అరటిపళ్ళు తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చాను సార్. ఎక్కడ? ఇదిగో. నీకు రెండు పళ్ళు తెమ్మని చెప్పాను కదా? అవునండి. అక్కడ ఒకటే ఉంది కదా? అవును సార్. ఇంకోటేది? ఇదిగో, అక్కడ రెండు పళ్ళు ఉండాలి. అవునండి. ఎన్నున్నాయి? ఒకటి. ఇంకోటేది? అదిగో. అది కాదయ్యా, మనకు కావలసిన పళ్ళెన్ని? రెండు. అక్కడ ఉండాల్సిన పళ్ళెన్ని? రెండు. ఉన్న పళ్ళెన్ని? ఒకటి. ఇంకోటేది? అదిగో. ఇది ఒకటా రెండా? ఒకటి. ఇంకోటేది? అదిగో. ఏమిటయ్యా ఇది? తోలు, కొంతమంది తొక్క అంటారు తెలుసు. ఒక పండు సైలెంట్ గా మింగేసి అరిపించి నాకు ఆయాసం తెప్పిస్తావా నువ్వు? సార్ ఎలా కనిపెట్టారు సార్? ఈ తొక్కే సాక్షాధారం సార్. అందుకే మీరు ఎస్ఐ? అయినా నాకని తెచ్చిన పండు నువ్వెలా తిన్నావయ్యా? అదేం లేదు సార్, ఇది మిస్టర్ ఇంజనాయిలు, ఐ వాంట్ డిసిప్లిన్, స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఏమాత్రం తేడా వచ్చినా క్షమించను. అవును, ఇక్కడ బ్రహ్మపురి అనే ప్రదేశం ఉందిట, దాని వివరాలు కావాలి నాకు. సార్ రాగానే నిప్పులు ఎందుకు కాలు పెడతారు సార్? పప్పులో కాలు పెట్టడం ఇష్టం లేక. అక్కడికి పోతే చాలా డేంజర్ సార్. డేంజర్ ఏమిటయ్యా? ఈ కొండ వీటి సింహానికి నా ఏంజల్ అమ్మడు అక్కడే ఉంది చూడ. కారులే పోయి, ఆడు చచ్చే వరకు మనకు తప్పదు. అమ్మడా మేవాడు అయిపోయాడు తల్లే. ఏమైపోయాడురా? నీ కొంప కొల్లేరు అయిపోయింది తల్లే. ఇదిగో సరిగ్గా చెప్పుచావు, లేకపోతే తీసేసుకో. నిల్చుంది చూడు తల్లు, అది నెల్లూరు నెల జాడ తల్లు. దాని కట్టుబట్టు చూడు తల్లు, వాడి కడుపులోంచి ఊడు పడ్డాది తల్లే. అంతే, అది ఆడిపోతురేనంటావా? అది నన్ను ఎందుకు అడుగు తావు తల్లు, నా బతుకున్నారు చాపురం అయిపోద్దు తల్లే. ఎవత్తివే నువ్వు? నిన్నే ఎవత్తివే? నువ్వెవత్తవే? నన్ను ఎవత్తివే అంటావా? లేకపోతే నన్ను ఎవత్తివే అంటావా? నార్మయ్యవే. ఏంటి చూసేది? నాకనవసరమా?
నాకు అవసరం అయితే ఇంకెవరికి అవసరం? లోపల ఉన్న దానికి అవసరమా? చెయ్యి. అసలు అదవతి ఇదవతి నాకు తెలియాలి. అసలు నువ్వెవత్తో ముందు నాకు తెలియాలి. మిరపకాయ ముండా పారో రోజులు నేను ఊళ్ళో లేకపోయేసరికి దేన్నో తీసుకొచ్చి కాపురం పెడతావా? అసలు దేవత్తి చెవే, మీ అమ్మ ఎక్కడే ఉంది? ఎక్కడ నీకెందుకు చెప్పాలా? అసలు మీ అమ్మ ఎలా ఉంటుంది? నాకంటే అందంగా ఉంటుందా? నాలా పిట్టుపిట్టలాడుతుందా? నీ తాతలాగా ఉంటుంది కానీ నీకు ఇలా డబ్బాలా బాగుదు. ఊరూరంతా నా ఎంట పడితే నేను నీ ఎంట పడ్డాను చూడు. బాగు నవ్వు, నేను వెళ్ళిపోతున్నా, దాంతోనే ఉండు, దాంతోనే కాపురం చేయి, చదుగో దాంతోనే చావు. నేను వెళ్తున్నా, నేను వెళ్ళిపోతున్నా, ఇదిగో అక్కడ తెలుస్తుంది చూడు ఆ మూడో కొండ కనబడుతుందా? దాని మీద ఎక్కుతాను, దూకుతాను, చేస్తాను. మూడో కొండ కాదు, అవతల నాలుగో కొండ చూడు పెద్దది, దాని మీద ఎక్కి అక్కడి నుంచి దూకు, బాగుంటుంది. అది కొండ సార్ మీ పిల్ల అమ్మడు. అమ్మడు బాగున్నావానా అమ్మడు? బాగున్నావయ్య. ఇంతప్పుడు చూశాను, ఎలా పెరిగిపోయిందో చూసావు ఇంజనాయిలు. అయ్యో చిన్నప్పుడు నాకు చూపించలేదే. మరేం నష్టం లేదు. నన్ను ఎత్తుకుంటూ నువ్వు మా బయటకు వచ్చినందుకు నేను ఎంత పొంగిపోతున్నానో తెలుసా? ఇప్పుడే ఇప్పుడే ఇంత పొంగిపోతుంది. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత కుంగిపోతుందో పాపం. మనం వచ్చిన డ్యూటీని మర్చిపోతున్నారు. నెవర్. నీలాంటి బ్యూటీ లాటీని పట్టుకుని డ్యూటీని గుర్తు చేయడానికంటే మర్చిపోయినా పర్వాలేదు. ఎస్ అమ్మడు, ఇక్కడ శక్తి అనే గుండా ఎవడో ఉన్నట్ట, ఎక్కడ వాడు? ఎందుకు మేము దాక్కోవాలి? షనప్. అరెస్ట్ చేయడానికి. వాడిని అరెస్ట్ చేయడం చాలా కష్టం. ఆయన గురించి ఏమనుకున్నాం? అగ్గిరి అరి చేతులు పట్టుకునేవారు. వాట్ సార్? ఎస్. చెయ్యి అనుకున్నావా? ఆస్తి అనుకున్నావా? ఎవరయ్యాను? శక్తి. శక్తి శక్తి అరెస్ట్ హిమ్. అరెస్ట్ చేయాలంటే పోలీస్ కావాలి. పోలీస్. మనమే పోలీసులు. అవును సార్, అవును సార్. చెయ్యి. సార్ సార్ ప్లీజ్ అరెస్ట్ హిమ్ సార్, ప్లీజ్ అరెస్ట్ హిమ్ సార్, అరెస్ట్ హిమ్ సార్. అమ్మడు మర్యాదగా మాకు లొంగిపోతే శిక్ష తగ్గుతుందని చెప్పమ్మడు. భయపడకు మావయ్య, అతను గుండా కాదు. గుండాలకి బుద్ధి చెప్పే మంచి మనిషి. అతని మీద ఎవరో చాలా చెప్పారు మావయ్య. ఈజీ, నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నాను. ఇంజనాయిలు, డోంట్ అరెస్ట్ హిమ్. అలాగే సార్ అన్నట్టు నీకు ఉగాదికి ప్రజెంటేషన్ తీసుకొచ్చారు. గీత నేనంటే నీకెంత ప్రేమ మావయ్యా. ఇందులో నా స్వార్థం కూడా ఉంది అమ్మడు. ఉగాది పండక్కి నచ్చిన వాళ్ళ కొత్త బట్టలు ఇస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేర్తాయట. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, నేను ఊపు చూసి ఓపలేను అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, నేను రేపు దాకా ఆపలేను అమ్మ బాబోయ్. పిసలైన సరుకు ఊరు చెరుకు పిల్లాడి కొరకు ఒకటే పరుగు మన సొంత బెదిరి గుండెంతాదిరి ఉబలెత్తనమ్మ బాబోయ్. La 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 la
పైన ప్రేమ కాటు అమ్మ బాబు, కంటి పైన వెండి పూత అయ్య బాబు, వంటి మీద పెళ్లి వాత అమ్మ బాబు. రంజిత్, ఇంతకాలానికి దొరికావు నా చేతికి. నువ్వు అడ్వాన్స్ ఇచ్చిన స్థలాన్ని నేను రిజిస్టర్ చేసుకోబోతున్నాను. అక్కను నువ్వు పట్టుకుంటే చెల్లిని నేను పట్టుకున్నాను. లేదు లేదు, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వస్తున్నారు. వెరీ గుడ్. 11 గంటలకు రిజిస్ట్రేషన్ అవుతుంది. సరిగ్గా 11:05కి ఫోన్ చేస్తాను వాడికి. హలో, ఎక్కడి నుంచి? రిజిస్టర్ ఆఫీస్ నుంచి. ఎవరు? రంజిత్. రంజిత్, హలో. చెల్లెలకి మత్తు పెట్టి నువ్వు కాగితాల మీద సంతకం చేయించుకున్నావు. అక్కా చెల్లెలిద్దరిని నేను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొచ్చాను. చూడు, శక్తి బ్రతుకున్నంత కాలం నేను తలపెట్టిన ఏ వ్యాపారంలోనైనా నువ్వు కన్నెత్తి చూశావు, నీ కళ్ళల్లో కారమే పడుతుంది. అక్కా చెల్లెలు ఇక్కడికి వస్తామని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళ దారికి అడ్డుపడితే కళ్ళల్లో కారం కొడతాడు. ఈ రంజిత్ కుమార్ ఆఫ్టర్ ఆల్ ఒక క్రికెట్ బ్యాట్. గాల్లో ఎగిరే బంతి ఆ శక్తి, ఎగరకుండా నొక్కేయాలి. అంకుల్, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఏం పాప? మా నాన్న గురించి నేను రోజు అడుగుతూనే ఉన్నాను. నువ్వు రోజు చెప్తూనే ఉన్నావు చూపిస్తాను చూపిస్తానని. ఏడి నిజం చెప్పంటావా? చెప్పు అంకుల్. పేరు తెలియకుండా, రూపం తెలియకుండా, అడ్రస్ తెలియకుండా కష్టం కదమ్మా. అయితే మా నాన్న దొరకడంటావా? దొరుకుతాడమ్మా, తప్పకుండా దొరుకుతాడు. ఆ ప్లాన్లోనే ఉన్నాను. పద పాప పద. పాప జాగ్రత్తగా, జాగ్రత్త. పాపా పాపా,
పోతుకో, వెళ్ళిపోతా. చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మకెందుకింత గొడవ, సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మకెందుకింత గొడవ. కాని వయ్యారి రూపమింత నడవా, అది గోదారి మీద కూటి పడవ, కాని తోడుంటే నాకు ఏం తక్కువ. సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నాడి చేతికేమో కొరవా, సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నాడి చేతికేమో కొరవా. ఆడి ముద్దుకుంది ముత్యమంత పొడిచి దాని సందిళ్లలోన ఈడు నిక్క పొడిచి, దాని సోకు చూడగానే మై మరచి నీడలాగా వెంటబడి పోదలచి. అరే గున్నమావి తోటలోకి కన్నె పిల్లనావే, సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కింద కింద గొడవ. వాడి ముద్దుకుంది ముద్దమంత విలువా, దాని తోడుంటే నాకు ఏం తక్కువ. సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కింద కింద గొడవ. Thank you.
కంటి పాపాయి ఏమందో నాకు తెలుసు. మంచు పూల పంది వేసే మాఘమాసం మా పటేళకొచ్చాను నీ కోసం. ఓయ్ నల్ల మబ్బు చీకటొచ్చే మన కోసం నాటాలి ముద్దుతో సందేశం. సన్నజాజి జట్టు కింద సలవా సలవా చిన్నమ్మ కింద కింద గొడవ. సన్నజాజి జట్టు కింద సలవా సలవా చిన్నాడి చేతికేమ కొరవ. దాని వయ్యారి రూపం ఇంత నడవ అది గోదారి మీద గూటి పడవ. సన్నజాజి చెట్టు కింద సలవా సలవా చిన్నమ్మ కింద కింద గొడవ. సన్నజాజి చెట్టు కింద సలవా సలవా చిన్నాడి చేతికేమ కొరవ. ఇది మామూలు పాము కాదు. మామూలు పాము అయితే ఏ చేతి మీదో కాలు మీదో కరవాలి. తొడ మీద కరిచిందంటే ఇది ఖచ్చితంగా తొడపాము అయి ఉంటుంది. దీని విషాన్ని నోటితో పిలిస్తే సరిపోదు. కరిచిన చోట ఎడం పక్క మూడంగుళాలు, కుడి పక్క మూడంగుళాలు, పైన మూడంగుళాలు, కింద మూడంగుళాలు అలా కత్తితో కోసి గ్లాస్ తీసుకెళ్ళు. నాకు టీ లేదా? తెచ్చింది ఒకటి, ఇద్దరికెలా ఇమ్మంటారు? కనీసం ఒకటి గ్లాస్ అయినా ఇవ్వు గీత. ఏమిటో బొచ్చకు బదులు గ్లాస్ తీసుకొచ్చావు ముష్టికి? కొద్దిగా టీ పోస్తారని పోయాను. ఏ అంతస్తులు మర్చిపోయి నన్నే టీ పోయమంటున్నావే? పోసారంటే మీ అంతస్తు పెరుగుతుంది, లేకపోతే పడిపోతుంది. పడిపోయినా పర్వాలేదు, నేను నీకు టీ పోయేరుగాక పోయాను. సార్ టైం అయిపోతుంది సార్, కొద్దిగా పోయండి సార్. ఓహో, తమరు టైం ప్రకారం టీ తాగేవారన్నమాట. సార్ ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 9 అయింది. ఏ సంతోషం, అక్కడ కూడా అయిపోయింది. ఇచ్చేసి వస్తా. ఏమైంది తమ్ముడు? ఏమవుతాయిరా, ఎంత చేసినా ఏం చేసినా అన్న వైపే చూడటం లేదు, నా మీద ప్రేమ కలగటం లేదు. దీనికి కారణం ఏమిటో తెలుసా? అది లేదు, అది అరటికెట్. దాన్ని ఇంట్లోంచి బయటకు పంపించేసావో బలాంతర పగడి. ఏమిటవి? బొమ్మలు. కళ్ళున్నాయి. నోరు ముయ్యవే. ఇదేంటి? చాక్లెట్లు బిస్కెట్లు ఉమ్మడికాయ ముండా. నన్నా? నన్ను? నిన్ను? ఏమిటి ఇవన్నీ? బట్టలు. కళ్ళున్నాయి. బోడి. కొసలు నువ్వు ఎవరికివే? ఎవడి బాబు గడు సొమ్ముతో ఇక్కడ సోకులు చేయడానికి వచ్చావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి అన్నను కన్నెత్తి కూడా చూడటం లేదు. శని లాగొచ్చి దాపురించావు, ఇక్కడి నుంచి పోతావా లేదా? లే. పాపా, పాపా. గురు, గురు. పాప ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది గురు. వెళ్ళిపోయిందా? ఎందుకని? నేనే పంపించేశాను. అమ్మను. అవును, అది ఉన్నది చెప్పు, నేను కనపడ్డా లేదు, అందుకే దాన్ని పంపించేశాను. ఏ చీ, అసలు నువ్వు ఆడదానవేనా? పాపా, పాపా. పాపా, పాపా. ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నావు? అమ్మడు పొమ్మందనా? అది పొమ్మంటే నువ్వు పోవడమేనా? అసలు అదెవరమ్మా నిన్ను పొమ్మడానికి? నువ్వు నా సొంతం, నా బంధం. అదే ఏంటా బంధం? పురికోస బంధవా? తొక్కతాడు బంధవా? అమ్మడు, నేను నీ వెనక పడుతుంటే నువ్వు దాని వెనక పడుతున్నావు. అది అసలు ఎవరు? ఎవరు? నాకు ఇప్పుడు తేలాలి. తేలడానికి ఇవి సారా కొట్టు లెక్కలు కాదమ్మడు, అవి నీలాంటి మూర్ఖులకు అర్థం కావు. నిజమే, నాలాంటి మూర్ఖులకి
ఇలాంటి తప్పుడు సంబంధాలు ఎలా అర్థమవుతాయి? అమ్మడు హరిస్తే నీతో అబద్ధం అయిపోతుందా? నలుగురు నోళ్ళు మూతపడిపోతాయా? చూది నీ పిల్లే, దాని తల్లితో సంబంధం పెట్టుకున్నావు, అందుకే ఇది పుట్టింది. అవును, ఈ బిడ్డ నా బిడ్డే. ఈ బిడ్డే కాదు, ఈ లోకంలో ఎవరికి పుట్టామో తెలియక తల్లి కోసం తండ్రి కోసం వెతుక్కునే ప్రతి బిడ్డ నా బిడ్డే. దిక్కులేని పక్షులన్నీ ఒకే చెట్టుకు చేరతాయి, కూటికి లేని దరిద్రులంతా ఒకే పంచన చేరతారు. అలాగే నాలాంటి వాళ్ళు, ఈ బిడ్డ లాంటి వాళ్ళు ఒకే నీడను చేరతారు. ఎందుకో తెలుసా? మా అందరి కథలో ఒకటి కనుక. అమ్మా, ఏం బాబు? రేపు స్కూల్ పేరెంట్స్ డే అమ్మా, అందరి పేరెంట్స్ వస్తారమ్మా. రేపు నువ్వు నాన్న తప్పకుండా రావాలమ్మా. మీ నాన్నకి ఎక్కడ కుదురుతుందిలే బాబు. పోమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. అసలు నాన్న పగటిపూటే కనిపించడు. చెప్పమ్మా, నాన్న అసలు ఎక్కడుంటాడు? నేను ఎలా అడుగుతాను? అప్పుడు ప్రారంభమైంది నాలో అనుమానం. తండ్రి అనే వాడి ఇంటికి రాడా, బిడ్డను చూడడా? అసలు అలాంటి వాడు తండ్రా? అలా పుట్టిన అనుమానం క్రమక్రమంగా బలపడసాగింది. ఒక రోజున ఏంటి, నాకు అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులు వచ్చాయి. దేశంలో నీ ఒక్కడికైనా ఫస్ట్ మార్కులు వచ్చింది? చాలా మందికి వస్తున్నాయి. వాడి ప్రోగ్రెస్ కార్డు మీద మీరు సంతకం పెట్టాలండి. తర్వాత తర్వాత రా. నాకు ఓపిక లేదు, మీ అమ్మ చేత పెట్టించుకో. ప్రతిసారి నేనే పెడుతున్నానండి. ఈసారి నువ్వే పెట్టాయి. మీరున్నారు కదండి. నేను లేననుకో, తండ్రి లేనాళ్ళంతా ఏం చేస్తున్నారంట? ఇది అంతే. ఆ క్షణంలో నన్ను కాదన్నాడన్న బాధ కంటే నా తల్లి కనుపాపల్లో రాలేక బయట పడలేక గెలగెలలాడిపోతున్న కన్నీటి బొట్లు నన్ను కదిలించి వేశాయి. మా నాన్న గుణం గురించి నిజం తెలిసిపోయిందనే ఆమె బాధ నా గుండెలను పిండేసింది. అందుకే నోరు తెరిచి అమ్మను ఒక్క మాట కూడా నేను అడగలేదు. కానీ అకస్మాత్తుగా ఒక రాత్రి. ఎవరు? తలిపేసి ఏం మాట్లాడద్దు, ఒక గ్లాస్ మంచినీళ్ళు అందుకో. చేతుల్లో ఉన్నది కింద పెట్టు, చేతులు ముందుకు పెట్టు, బేడీలు వేసేస్తాను, చెడు కూడా వేస్తాను. సార్, నిన్ను నీ స్మగ్లింగ్ వ్యాపారాన్ని నెలల తరబడి పాచ్యుడగ్లాగా చూస్తున్నాను. సార్, ఏదో తమ దయవల్ల 10 మందిలోనూ పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాను. ఈ విషయం నలుగురికి తెలిస్తే నేను తలెత్తుకు తిరగలేను. ఈ బ్రీఫ్ కేసు లో 100,000 రూపాయల క్యాష్ ఉంది, ఇది తీసుకుని నన్ను వదిలిపెట్టేయండి. లంచమా? లంచం తీసుకుని ఇప్పుడు నిన్ను వదిలి పెడితే ఇక ముందు నుంచి మా కళ్ళ ముందే పబ్లిక్ గా దొంగ వ్యాపారాలు మొదలెడతావనా? నా బేడీలు వెయ్యకుండా వదిలి పెట్టను. వాళ్ళని పిలవద్దు, పోనీ డబ్బక్కర్, లేకపోతే మీకు ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తా ఏదైనా సరే. నా తాలూకేనండి. తాలూకాయే గాని సొంత ఊరు కాదుగా. కాదండి, ఈ తాలూకాను ఒకసారి జిల్లా లెవెల్లో విచారణ చేయండి. స్టేట్ లెవెల్లో విచారించండి సార్, నాకు అభ్యంతరం లేదు. ఏం లేదు జానకి, ఆయన నిన్ను కొన్ని వివరాలు అడుగుతారు, చెప్పు అంతే. లోపలికెళ్ళు, వెళ్ళు వెళ్ళు. సార్, మీరు విచారణ జరిపేటప్పుడు నేను దగ్గరుంటాం బాగోదేమో. పోలీసులట్టున్నారు, నువ్వు బిట్టేళ్ళు. మరి ఇది, మరి అది, ఆ విషయం నేను చూసుకుంటాను. ఏ, నీకేమైనా అభ్యంతరమా? అయ్యయ్యో, చెరువులో నీళ్లు అయ్యగారు తాగితేనే, అన్నగారు తాగితేనే. తాగేయండి. ఏమిటలా చూస్తున్నావు? నీ చూడ దుర్మార్గుడా,
దుష్టుడా, దౌర్భాగ్యుడా, వాడు దాని మీద అత్యాచారం చేయడానికి వచ్చావా? పెళ్ళు పెళ్ళు పెళ్ళకపోతే ఒంటి మీద కిరసనాయలు పోసుకుని తగలబడి చచ్చిపోతాను. ఇది నీ మొదటి డైలాగు. నేను ముందడుగు వేస్తుంటే నువ్వు వెనకడుగు వేస్తావేమిటి? తాళే పట్టగట్టిన తాళి మెడలో ఉండగా పరాయి మగవాడి పక్కన పడుకోవడం పదహారణాల పతివ్రత లక్షణం కాదు కనక. నాకు సైలెంట్ పిక్చర్లు అంటే ఇష్టం ఉండదు. సార్ మీకోసం ఎవరు వచ్చారండి? 1 మినిట్ లో వచ్చేస్తాను. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పుతో కొట్టడానికి. ఏమిటి, ఎవరన్నా చూస్తే? చూడాలి, అందరూ చూడాలి, అందుకే వచ్చాను. ఇక్కడికన్నా అక్కడికి తీసుకెళ్ళి కొడతాను. నువ్వు ఒక మగాడివా? నీ బిడ్డకు నేను తల్లిని, నన్నే ఎవడికో అప్పగించిన వాడివి. రేపు నీ తల్లిని కూడా తారుస్తావురా? నీలాంటి వాడు బతికుండి నువ్వు కట్టిన తాళం చూసి మురిసిపోవడం కంటే నిన్ను చంపి ముండబోయడం మంచి పనిరా. నన్ను క్షమించానికి, నన్ను క్షమించు ప్లీజ్. ప్రపంచంలో ఏ భర్త ఏ భార్యకి చేయకుండా ద్రోహం చేశాను. అసలు అసలు ఆ సమయంలో నేను ఏం చేశానో ఎందుకు చేశానో నాకే తెలియదు. తెలియక చేసిన తప్పిది. నన్ను నమ్ము జానకి, మనకి పుట్టిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నమ్మిన శారదాంబ సాక్షిగా చెప్తున్నాను. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. రేపే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. కాదు, రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి చట్టబద్ధంగా వివాహం చేసుకుని సగౌరవంగా నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. నా భార్యకి నేను నచ్చ చెప్పుకుంటాను, ఒప్పుకోకపోతే విడాకులు ఇచ్చేస్తాను. మనసు కరగడానికి కొన్ని నిమిషాలు పట్టచ్చు, కానీ ఆడదాని మనసు కరగడానికి కొన్ని క్షణాలు చాలు. రుద్రకాళిలా వచ్చిన నా కన్న తల్లి అతని మాటలకు మోసపోయింది. అలాగే ఎవరు మీరు? ఎవరు మీరు? మిమ్మల్ని ఎందుకు వచ్చారు? ఇదిగా ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఆయనకి. ఆయన? మీ ఆయన? మా ఆయన? మా ఆయనకి. గురుమూర్త బాలే దానివిలే, నా కార్డ్ డబ్బులు ఉతుకుని అడగ ఇక్కడికి పంపించాడు. కాలక్షేపం చేయటానికి కానీ అంటే పైకి చేయటానికి కాదు. చూసావు కదా మీ అమ్మని వ్యభిచార నేరం కింద పోలీసు అరెస్ట్ చేసి తీసుకెడుతున్నారు. నువ్వెవరికి పుట్టావో నాకే కాదురా, మీ అమ్మకు కూడా తెలియదు. అందుకు నేను నీ ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టండి. పోనివాయ్. ఏమండి, కొంచెం మంచి నీళ్ళు పోయండి. నువ్వు ఆ జానకి కొడుకు కదూ, మీ అమ్మను పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారంట కదా. ఎందుకా బతుకు? ఎవరినో ఒకరిని నమ్ముకొని ఉండొచ్చుగా. ఆడవాళ్ళందరికీ తలవంపులు తెచ్చింది. ఇదిగో తాగు. కాలంతో పాటు గతం కూడా వెనక్కిపోతుందంటారు, కానీ నా పట్ల అది తిరగబడింది. నేను పెరిగాను, నా చరిత్ర తెలిసిన వాళ్ళు పెరిగారు. ఏ ఇద్దరు నన్ను చూసినా చిత్రంగా చూడడం, పని కావాలి అని ఎవరిని అడిగినా ఏం చదువుకున్నావు అని అడగడం మానేశారు. మీ నాన్నెవడు అని అడగడం మొదలెట్టారు. రిక్షా కావాలా బాబు అంటే నువ్వు ఎవడికి పుట్టావో తెలియదటగా అని వేలుబెట్టి చూపించడం మొదలుపెట్టారు. ఎవరికీ తెలియని నా తండ్రి చరిత్ర, అందరికీ తెలిసిన నా తల్లి చరిత్ర నన్ను చరిత్రహీనుణ్ణి చేశాయి. అలా సాగుతున్న నా జీవితంలో ఒక రోజున. ఎంతండి సార్?
రండి రండి త్వరగా, ఏ పొట్ల పోయినా 3 రూపాయలే. ఇదిగో తీసుకోండి ఒక్కొక్కలు ఒక్కొక్కలు. ఇదిగో తీసుకో. నా పొట్లం సార్ ఇచ్చాను కదండి. అదే వాళ్ళందరు రావడానికి ముందండి. ఎవరికే? మీకేనండి. ఒక్కడిగా వస్తే మస్కా కొట్టడానికి వీలు కాదని గ్రూప్ లో దూరి మస్కా కొట్టడానికి వచ్చావా నాన్న? లేదండి, నేను ఇచ్చానండి, ఆయన మర్చిపోయారు. మళ్ళీ ఈ కొట్టు దగ్గరికి వచ్చావండి, నీ మక్క ఏమండి? ఏం జరిగింది చూడండి, పొట్లాన్ని తీసుకుని డబ్బులు ఎవరంటే ఇచ్చానంటాడు, పైగా నేను అబద్ధాలని అంటాడు. ఏమయ్యా, డబ్బులు ఇవ్వకుండా పొట్లం తీసుకోవడం తప్పు కదూ? లేదు సార్, నేను ఇచ్చేశాను సార్. మీరున్న నాన్నగారు, నేను వచ్చాను కదా. ఏమయ్యా, ఇవ్వలేదని ఆయన అంటున్నాడు, ఇచ్చానని నువ్వంటున్నావు. లేదు సార్, నిజంగా ఇచ్చాను. రన్నింగ్ కామెంటరీ వద్దు, హార్ట్ అటాక్ వస్తుంది. నేను సెటిల్ చేస్తాను కదా. ఏమయ్యా, ఇచ్చానంటావు? ఇచ్చానండి. మళ్ళీ ఈ డబ్బు లేదా? ఎంత? 3 రూపాయలు. వద్దు, పద్ధతి ప్రకారమే అకౌంట్ సెటిల్ అవ్వాలి. తీసుకో. వద్దండి, నాకు అసలు అన్నమే వద్దు, తినకపోతే నేనే చచ్చిపోను. ఇక్కడ చావు బ్రతుకు క్వశ్చన్ కాదు, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, అకౌంట్ సెటిల్మెంట్. తీసుకుని ఇచ్చే. వద్దండి. రన్నింగ్ కామెంటరీ వద్దు. ఇది నువ్వు తీసుకుని అక్కడ ఇస్తావా లేకపోతే నన్ను తిన్నమంటావా? తీసుకో, ఇచ్చేయి. తీసుకోండి అన్నగారు, పొట్లం ఇచ్చేయండి. సరిపోయింది అన్నగారు, సరిపోయిందా? నోటితో చెప్పు. సరిపోయింది. ఎలా సరిపోయింది? పొట్లు నీకు ఇచ్చాడు, లాక్కున్నాడు, నువ్వు డబ్బులు ఇచ్చావు, మళ్ళీ పొట్లు నీకు ఇచ్చాడు, ఇలా ఇచ్చి పుచ్చుకునే మధ్యలో ఏమీ జరగలేదా? ఏమీ జరగలేదా? ఏమి ఏమి? రెండు చెంపదెబ్బలు, 4 కాలు కికింగ్లు. ఏమన్నగారు, అన్నగారు అన్నగారికి ఇచ్చేస్తే అకౌంట్ సెటిల్ అయిపోతుంది. ఏమన్నగారు, ఇచ్చే, అన్నగారికి ఇచ్చేసి. వద్దులేండి. ఇవ్వకపోతే ఇప్పుడు నేను నిన్ను తంతాను. ఇచ్చే. ఆ పని చేయలేనండి. బ్రదర్, ఒక్క గొడ్డలి పెట్టుకు ఎంత చెట్టైనా నేల కూరిపోతుంది. ఆ శక్తి గొడ్డలిది కాదు, చెయ్యితి కుట్టి ఆ మనిషి. నువ్వే ఆ శక్తివికా ఈ స్వర్థ వృక్షాన్ని నలుకు. లేనివాడు అడిగితే యాచకుడు, అలిగితే పిరికివాడు, తిరగబడితే కమ్యూనిస్టు, తిరిగి కొడితే టెర్రరిస్టు, ఎదురు తిరిగితే సోషలిస్టు. లే సోషలిస్టువికా. అంతే, నాలోని ధైర్యం నేను అర్థం చేసుకున్నాను, నా శక్తిని నేను తెలుసుకున్నాను. ఒకరి శక్తి సామర్థ్యాలు మరొకరు చెప్తే గాని తెలియవంటారు. Bye.
శక్తి అతనికి అవసరమైంది. అతని డబ్బు నా బ్రతుకి, నా వాళ్ళందరినీ బ్రతికించడానికి అవసరమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవరిని, నా అడ్రస్ ఏమిటి? దిక్కు బొక్కు లేని ఓ గాలి మనిషిలా ఎందుకు నా బ్రతుకు ఇలా తయారైంది? ఎవరి కారణంగా? బాధ్యులు ఎవరు? నా తల్లి, నా తండ్రి. అదే జీవితం ఈ పిల్లకి ఏర్పడితే, నాలాగే పసిబిడ్డ రోడ్డును పడితే రేపు పిల్ల భవిష్యత్ ఏమిటి? అందుకే ఈ పిల్ల బాధ తీర్చాలి, అనాథ కాకుండా చూడాలి. అదే నా ఆశయం. ఎన్నాళ్ళు నువ్వు రాయవనుకున్నాను, కానీ ఆ రాయిలో కూడా నీళ్లున్నాయని, నీకు బాధ కలిగినప్పుడల్లా అవి వేడెక్కుతాయని నేను తెలుసుకోలేకపోయాను. లంకం తగలేసిన ఆంజనేయుల గెంతు వస్తున్నావు సార్? నేను ఇవాడు నక్కం తొక్కిచ్చాను సార్. అది కరవలా? కరిచేనక్క కాదు సార్, పాడేనక్క. ఈ టేప్ రికార్డర్ నాకు దొరికింది సార్. ఇది చూడండి. అమ్మా, ఇది నా సొంతం, మీరే కాదు ఎస్పీ అడిగినా కూడా ఇవ్వను. ఒకసారి చూడండి భయ్యా. అక్కడి నుంచే చూడండి సార్. సార్ సార్, ఇదేం మేక్ సార్? మనం మేక్ మాత్రం కాదు, మేడ్ ఇన్ జపాన్. జపాన్ మేక్ చాలా స్ట్రాంగ్, 2-in-1 5 బ్యాండ్స్. సార్, ఇప్పుడు నాకు డ్యూటీ అయిపోయింది, నేను రూమ్కి వెళ్ళి విశ్రాంతిగా పడుకుని క్యాసెట్ వినాలి. రాగం తానం పల్లవి పల్లవి, రాగం తానం పల్లవి. ఎస్ఐ సింహం స్పీకింగ్. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఎవరికి ఏ వస్తువు దొరికినా ముట్టుకోవద్దని హెచ్చరించండి. బి అలర్ట్. టేప్ రికార్డర్ లో ఎవరో టైం బాంబ్ పెట్టినట్టు వార్తలు. మిస్టర్ ఆంజనేయులు, దాన్ని ఆపరేట్ చేయదు. ఇజ్రాయెల్ మరి ఉన్నాడు. ఏనీవే, నువ్వు ఈ ఊరు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. విషయం తెలుసు కదా? ఓ శక్తి, వాడు నక్సలైట్ అయితే ఎన్కౌంటర్ లో లేపేస్తాను, గూండా అయితే లాకప్ లో లేపేస్తాను. గూండాయే? మరింకే, రాత్రి అయ్యేసరికి లాకప్ లో ఉంటాడు, తెల్లారేసరికి లాకప్ డెత్. ఎక్కడా ఎక్కడా వాడు? శక్తి సార్ ఇల్లు అదే సార్. సారా సారా సారాయ, తీసుకొచ్చి నీ తీసుకెళ్ళి లోపల పెట్టు సార్. ఆ శక్తి అనే ఆయన అదో టైప్ సార్, ఎందుకైనా మంచిది వారితో మాట చెప్పి. ముందు తీసుకెళ్ళి లోపల పెట్టు సార్. ఏమనుకోకపోతే నేను సలహా చెబుతాను సార్. ఏమిటి? మీదే పెడితే బాగుంటుంది. వాట్ సార్? మీరు శివరాత్రికో సంక్రాంతికో ఒక్కసారి వస్తారు, నేను ప్రతిరోజు రావాల్సిన వాడిని సార్. శక్తి సార్ వచ్చేశారు, వారిని అడిగి ఆ పొట్లాలు ఇంట్లో పెట్టేస్తాను సార్. సోదా చేయడానికి వచ్చాం. నేనంటే ఎవరో తెలుసా? నా పేరు చెప్తే పసిపిల్లలు పాలు తాగరు, ముసలి వాళ్ళు సారా తాగరు. నువ్వు నన్ను సోదా చేస్తావా? ఇది నీ ఫస్ట్ డైలాగు? కాదు, ముందు మిమ్మల్ని నేను సోదా చేయాలి. శాబాష్. మేమంటే ఎవరు అనుకున్నావు? పోలీసులం అంటే చట్టాన్ని చట్టంలో బిగించిన వాళ్ళం. మేము ఆ చట్టంలో చిక్కుకోకుండా తప్పించుకు తిరుగుతున్న వాళ్ళం. వెరీ గుడ్. అంటే లోపల, అదే ఇంట్లో ఏదో దాచిపెట్టావన్నమాట. మీరు వచ్చిన సెటప్ చూస్తుంటే మీరే ఏదో లోపల దాచినట్టున్నారు.
ఇంకా పెట్టనేది కదా సారు. ఎవరు చెప్పారయ్యా నీకు ఈ గంజాయి పొట్టాలు నీ ఇంట్లో పెట్టడానికి వచ్చావని? ఇయ్యదు కేసు. ఎవరెవరి జేబుల్లో ఏమున్నాయో తీయండి, పడేయండి. గంజాయి పొట్టాలు గురు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని సోదా చేయాలో. సారు ఇప్పుడు ఏడు చేస్తారు, మన సీక్రెట్ బయట పెట్టేసిన ఎస్ఐ గారిని సస్పెండ్ చేస్తారా, లేక శక్తి అన్నిలు సోదా చేయమంటారా, ఏడు చేయమంటారు? ఇదంతా మీరు చెప్పినట్టే చేశాను సార్. మిస్టర్ సింహం. ఎస్ సార్. యు ఆర్ సస్పెండెడ్. థ్యాంక్ యూ సార్. గెట్ అవుట్. అమ్మడు ఎక్కండి ఎక్కండి. నమస్తే బాస్. యు బ్లడీ రాస్కెల్, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి బట్టలు లేకుండా నేను స్నానం చేస్తున్నప్పుడు సరాసరి నా బాత్రూమ్ లోకి రావడానికి నీకెన్ని ఎన్ని వేల గుండెలరా? అసలు నేను ఎవరు అనుకున్నావరా? ఈ అద్దవ్వ డిఎస్పీని కాల్చి కాల్చి పారేస్తాను. ఇది నీ ఫస్ట్ డైలాగ్. అది తెలుసుకునే నీ రివాల్వర్ నేను తెచ్చాను. ఎలా ఉంది యాక్షన్? ఏ అద్దవ్వ అబ్బావుడో తెలియని దిబ్బరౌడివి నువ్వు. నా రివాల్వర్ తీసుకుని నన్నే భయపెడతావా? రేయ్ నేను ఎలా వేశానంటే గోళా చేసుకుంటూ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేస్తారు, నేను కలిసి పరేస్తారు. ఇది నీ రెండో డైలాగ్. అదిగో 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 కాళ్ళు చేతులు కదిపే బిజినెస్ నాతో పెట్టుకోద్దు, తుపాకి పేలిపోద్ది. ఏడుగురు కాల్చలేననా? ఫట్ ఫట్ ఫటాఫట్ కాల్చి అవతలు పారేస్తాను. పారనా? బానే ఉంది. అయినా ఈ వయసులో నీకు సోప్ స్నానం ఎందుకురా రెప్పుల వెదవ? నోరు తెరవకు, సోప్ వాటర్ లోపలికి వెళ్ళి మెదడు వాపు వ్యాధి వచ్చేస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావు? ఇదిగో సైలెంట్ పిక్చర్స్ అంటే నాకు ఇష్టం ఉండదు, అంత యాక్షన్. ఈ డైలాగ్ ఎక్కడో ఎప్పుడో ఎవరి దగ్గరో అన్నట్టుంది కదూ, ఇంకా గుర్తు రావడం లేదా? సుమారు 15 ఏళ్ల క్రితం. అదే ఆ తల్లి బిడ్డే వీడు. మనుషుల్ని చంపడానికి ఈ రివాల్వర్ నీకు లైసెన్సు, నీలాంటి పాపుల్ని చంపడానికి ఇది మా అమ్మ లైసెన్సు. ఇస్తావా? ఏం కావాలన్నా? మా అమ్మ కావాలి. అతి తప్పు ఏదైనా అడుగు. మా అమ్మ కాపురం కావాలి. అతి తప్పు ఏదైనా అడుగు. నాకు అడ్రస్ కావాలరా బాస్టర్డ్. అతి తప్ప ఏదైనా అడగాల? తప్పుడు వెదవా? కాకి బట్టలు వేసుకునేది ఆడదాని జీవితాన్ని కాలరాయడానికి కాదురా, కాకుల్లాంటి లోకుల నుంచి కాపాడడానికి. పొద్దు పొద్దు నీ చేతుల తొరను కాల్చొద్దు, నీ చేతుల తొరను చంపొద్దు. చంపను. థ్యాంక్స్. నా చేతులతో నిన్ను చంపను. మెనీ థ్యాంక్స్. నీ చేతులారా నువ్వే చస్తావు. ఒక్క చుక్క కింద పడిందో పట్టని పిలుస్తాను. తగో. అంకుల్, నాకే అనుకున్నాను నీకు కూడా నానలేడుగా. కనీసం నాకు అమ్మైనా ఉంది, నీకు అమ్మ కూడా లేదుగా. మా అమ్మ గురించి చెప్తే నన్ను అప్పగించేస్తావని చెప్పలేదు, ఇప్పుడు చెప్పనా? Thank you.
పెళ్ళ వల్లకాడ. అంటే? అంటే ఏముంది బాబు, ఆటో ప్రమాదం జరిగిన 3 నెలలకు తెలిసింది ఆమె గర్భవతి అని. కాని ఆమెకు గర్భం రావడానికి కారణం ఎవరో ఇంతవరకు తెలియదు. అది తెలియాలంటే ఆమె చెప్పాలి. ఆమె చెప్పాలంటే పిచ్చి నయం అవ్వాలి. నాయుడు గారు హాస్పిటల్కి తీసుకెళ్తే పిచ్చి నయం అవుతుందన్నారు. కానీ డబ్బుతో కూడుకున్న పని నాకు స్తోమత లేదు బాబు. ఈ ప్రపంచంలో చనిపోయిన వాళ్ళు బ్రతికించలేము తప్ప డబ్బుంటే ఏ రోగానైనా నయం చేయగలం. వెంటనే చేయించండి డాక్టర్. పిండి కొంది రొట్టె, డబ్బు కొంది ట్రీట్మెంట్. డబ్బు ఎంతైనా పర్వాలేదు, ఆమె మామూలు మనిషి కావాలి. చూడండి, డాక్టర్ లలితాదేవి గారి దగ్గర నుంచి రిపోర్ట్ రాగానే మీ ఇంటికి ఫోన్ చేస్తాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమిటో డాక్టర్ గారు, మా ఆవిడకి ప్రతిదీ అనుమానమే. రిపోర్ట్లో ఏమీ లేదన్నా ఏదో ఉంది అంటుంది. ఆడవాళ్ళు కదండి. చాలండి, అందరి దగ్గర నన్ను ఇలాగే అలర్ట్ చేస్తున్నారు. రండి. థ్యాంక్ యూ వెల్కమ్ నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడెవరు? ఆమె పూర్వం జర్నలిస్ట్ సార్. పాపం ఇప్పుడు పిచ్చిదైంది, ఒక పిల్ల కూడా ఉంది. ఆమె పిచ్చి నయం చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? తెలీ సార్. ఆమె కూడా ఓ ముసలి తండ్రి మాత్రం తోడుగా ఉంటాడు. పిచ్చి నయం అవుతుందా? భలేవారు సార్, డాక్టర్ నాయుడు గారి చేతిలో ఎందుకు నయం అవదు? పైగా ఆవిడ పిచ్చి నయమైతే తప్ప ఆమె బిడ్డకు తండ్రి ఎవరో తెలీసా? అందుకే డాక్టర్ నాయుడు గారు నయం చేయబోతున్నారు. ఆ గురుమూర్తి ఏమన్నా కొత్త అవతారం ఎత్తాడా బాస్? కిరణ్మయి బ్రతికే ఉంది. కిరణ్మయ? అదే ఆ జర్నలిస్ట్. ఆ రోజు చచ్చిందనుకున్నా కానీ పిచ్చిదైంది. ఈరోజు ఇప్పుడు ఇప్పుడు అది చావాలి. ఎక్కడుంది? నాయుడు హాస్పిటల్. రూమ్ నంబర్? 22 అనుకుంటా. చంపాల్సిన అవసరం? పగబట్టిన పాము, దెబ్బతిన్న జర్నలిస్టు ఒక్కటే శక్తి. అది కూరలతో కాటు వేస్తుంది, ఇది కలంతో పోటు పొడుస్తుంది. డాక్టర్ నాయుడు తలుచుకుంటే ఆమె పిచ్చి కుదురుతుంది. ఆమె పిచ్చి కుదిరిందా నా పరువుకి పిచ్చి పడుతుంది. ఏం చేసావని పిచ్చి పడుతుంది బాస్? ఆ రోజు ఆవేశపడ్డావు అంతేగా? కాదు శక్తి, నీకు తెలియదు ఆ రోజు ఏం జరిగిందో. నీకు తెలియదు. నువ్వు వెళ్ళు. నీ పేరు కిరణ్మయ్య అనుకుంటాను. ప్రభుత్వం నీకు బంగారు పతకం ఇచ్చినట్టుంది కదూ, నెల నెల వచ్చే వేతనం, ఇచ్చిన బంగారు పతకం నీకు చాలలేదా? దేనికి? నువ్వు బ్రతకడానికి. నా బ్రతుకు తెరువు గురించి నీకు అనవసరం. ఎంత ఇచ్చాడు? ఎవరు? గురుమూర్తి. దేనికి? దీనికి. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు. న్యూసా? న్యూసెన్స్. నీలాంటి వాళ్ళ న్యూసెన్స్ పబ్లిక్ తెలియటం కోసం అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళ చరిత్రలు పేపర్లో రాస్తూ ఉంటాం. నా చరిత్ర రాసే హక్కు నీకెవరు ఇచ్చారు? ఎవరి చరిత్ర అయినా రాయడం పత్రికలకు ఉన్న హక్కు. వ్యక్తిగత విషయాలు రాసే హక్కు పత్రికలకు లేదు. ఆ వ్యక్తుల వల్ల సమాజానికి హాని జరిగేటప్పుడు రాసే హక్కు ఉంది. అంటే ఏ చెత్త అయినా సరే రాస్తానంటావు? నీ బ్రతుకు చెత్త అయినప్పుడు తప్పకుండా రాస్తాను. షట్ అప్. యు షట్ అప్. నన్నెందుకు దౌర్జన్యంగా ఇక్కడికి రప్పించావు? నువ్వు రాసింది తప్పు అని రేపు నీ పేపర్లో తిరిగి రాయించడానికి. రాసింది తప్ప, రాయడం తప్ప, రెండూ తప్పే. తప్పైనప్పుడు నన్నెందుకు ఇక్కడ రప్పించావు? సరాసరి కోర్టుకు వెళ్ళొచ్చుగా. నిన్నిక్కడికి పిలిపించింది రన్నింగ్ కామెంటరీ చెప్పించుకోవడానికి కాదు, తిరిగి రాయించుకోవడం కోసం. రాస్తావా లేదా? తుమ్మి చిరంజీవ అనుకునే అలవాటు మా పత్రికలకు ఉండదు. ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? బెదిరింపులు, ఆ తర్వాత హత్యలు. తెలుసుగా? తెలుసు. మీరు నిజాన్ని చంపగలరు కానీ జర్నలిజాన్ని చంపలేరు. జర్నలిజం? నువ్వు ఒక్కత్తివే జర్నలిస్ట్ అనుకుంటున్నావా? నీ పత్రిక ఒక్కటే పత్రిక అనుకుంటున్నావా? నువ్వు రాసింది రాత అనుకుంటున్నావు? అది కానప్పుడు ఎందుకు ఇంత భయపడి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? నేను రాసింది తప్పని మరో పత్రికలో రాయించుకోవచ్చుగా. వేరే పత్రికల్లో రాయించవలసి వస్తే ఇది తప్పు అని రాయించను. నువ్వు తప్పుడు మనిషి అని రాయిస్తాను. అది చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించాను. ఏం చేస్తావు? నువ్వు పతితవని అన్ని పత్రికల్లో రాయిస్తాను.
నువ్వు రాయిస్తేనే కాదని నిరూపించుకుంటాను. ఎలా? నేను శీలవతి, నేను డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుంటావా? ఇప్పుడిస్తాడు సర్టిఫికెట్ డాక్టర్. ఏ సర్టిఫికెట్ తెలుసా? ఏ సర్టిఫికెట్? మిస్టర్ రంజిత్, నా భవిష్యత్తును చంపావు, కానీ చట్టాన్ని మాత్రం చంపలేవు. తెల్లారేసరికి నువ్వు కంటకట్టాలో ఉంటావు. చంపకుండా వదిలితే నా బ్రతుకు నిలుస్తుందా? నన్ను బ్రతకనిస్తుందా? చెప్పు శక్తి, చెప్పు. చంపక తప్పదంటావా బాస్? తప్పదు. పాపా, మీ నాన్న దగ్గర తీసుకెళ్తా పద. బాస్, ఏమిటి అర్ధరాత్రి పూట వచ్చావు? మర్యాదకరమైన విషయాలు రాత్రిపూట ముగిస్తేనే మంచిది. ఏమిటి? ఈ పిల్లెవరో నీకు తెలుసా? ఎవరో రోడ్డును పోయే వాళ్ళని తీసుకొచ్చి ఎవరు ఎవరు అంటే ఏం తెలుస్తుంది? రోడ్డును పోయే వాళ్ళు కాదు బాస్, మన వల్ల రోడ్డు పాలైన వాళ్ళు. ఏమిటా రన్నింగ్ కామెంటరీ? రన్నింగ్ కామెంటరీ కాదు ఇది. నిన్న నువ్వు స్వయంగా చెప్పిన హిస్టరీ లేపేమని చెప్పావే, దానికి సరైన పరిష్కారం. అంటే ఈ బిడ్డ నీ పాపానికి ప్రతిరూపం. నువ్వు మాట్లాడదు నిజం. ఎవరు చెప్పారు? గతం. అడ్డదారిన బ్రతికే వాళ్ళు నిజాల్ని నమ్మరు బాస్. శక్తి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు బాస్. పిల్లిని పులి చేయగలిగిన సమర్థుడితో, ఆ పులిపైనే ఎక్కి స్వారీ చేయగలిగిన వ్యాపారస్తుడితో. తెలుసుగా. మరొకటి కూడా తెలుసు బాస్, పగబడితే ప్రాణాలు తీయించగల దుర్మార్గుడు అని, నీ ప్రాణం కోసం ఏ ప్రాణినైనా హింసించగల స్వార్థపరుడు అని. శక్తి, చెట్టు మీద కోపం ఉంటే ఆ చెట్టు నరికే, అంతేకాని ఆ చెట్టు కాసిన కాయలను మాత్రం దులిపేయొద్దు. అంటే? అంటే బిడ్డకు అన్యాయం చేయడానికి వీల్లేదు. ఈ బిడ్డ నాకే పుట్టిందని గ్యారంటీ ఏమిటి? ఏమన్నావు బాస్? ఈ బిడ్డ నాకే పుట్టిందని గ్యారంటీ ఏమిటి? ఆ పిల్లెవరు బాస్? నా బిడ్డ. అంటే? నాకు పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ నీకే పుట్టిందని గ్యారంటీ ఏమిటి బాస్? అదే అదే బాస్, విన్నావా? ఆ మాటంటే ఈ తల్లికి ఎంత కోపం వచ్చిందో, ఇదే మాట వింటే ఈ బిడ్డను కన్న తల్లికి కూడా అంతే కోపం వస్తుంది బాస్. అమ్మ ముందు పుట్టి నమ్మకం తర్వాత పుట్టింది. ఆ అమ్మ నమ్మకాన్ని వమ్ము చేసే హక్కు నిన్ను పుట్టించిన జేజమ్మ కూడా లేదు. నిజమమ్మా, ప్రీతి మీకు పుట్టిన బిడ్డ. ప్రీతి కంటే ముందు నీ భర్త అగాయిత్యానికి పుట్టిన బిడ్డ ఈ దేవి. ఏమిటయ్యా, ఏమిటి అబద్ధం కూతలు? అబద్ధం కాదమ్మా, నిజం. నిజాన్ని నేను రుజువు చేస్తాను. తన నోటితో తనే నన్ను పిలిచి చెప్పాడు. ఆమె జీవితాన్ని చేర్చింది తనే నన్ను. తన చేత్తో తనే స్వయంగా డబ్బిచ్చాడు ఆమెను లేపేయమని. నన్ను నా భార్యని వేరు చేద్దామని, నా కుటుంబాన్ని ముక్కలు చేద్దామని, నా పరువుని బసారు పాలు చేద్దామని కంకణం కట్టుకున్నావా? లేక గురుమూర్తితో చేతులు కలిపావా? చెప్పరా, దేని నువ్వు భార్య అంటున్నావు, దీన్ని బిడ్డ అంటున్నావు, దీని వెనుకున్న కుట్రేమిటి? చెప్పు, చెప్పు. చూసావా బాస్, చెయ్యి మారితే బ్రతుకు తల్లకిందులైపోయింది. చివరిసారిగా అడుగుతున్నాను, నీ బిడ్డను ఒప్పుకుంటావా లేదా? నేను బ్రతుకుండగా ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నిన్ను బ్రతకనివ్వను. ఏం లేదమ్మా. ఇలా కాదు. ఓకే ఓకే, స్టోరీ అర్థమైపోయింది. ఆమె విషయం సీక్రెట్ గా ఉంచాలి, సీక్రెట్ గా ట్రీట్ చేయాలి. బట్ ఎక్స్ట్రా డబ్బై ఉన్న కట్టాలా డాక్టర్? ఓకే, నో నో. ఆమె స్టోరీ విన్నాక ఆమెకు ఫ్రీగా ట్రీట్ చేయాలనుకున్నాను. నమస్కారం అండి. ఏమిటలా చూస్తున్నావు? మీరు చాలా అందంగా ఉన్నారండి. అది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? లేదండి, మీతో 10 నిమిషాలు మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? నీ లోపలికి రావచ్చా?
ఉంది. ఇది మిల్లా కాదు, మా గెస్ట్ హౌస్. ఇల్లు వదిలిపెట్టి ఎందుకు గెస్ట్ హౌస్ లో ఉన్నారు? పని ఏమిటో చెప్పమ్మాయ్. నేను కూర్చోవచ్చా? ఎవరు నువ్వు? కొంచెం మంచిళ్ళు ఇస్తారా? ఐస్ వాటర్. లేదు. ఏం లేదండి, చెల్లగా ఉంటే కాస్త చెల్లకి మాటలు మాట్లాడుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. పెద్దవాళ్ళతో ఇలాగే మాట్లాడాలని మా అమ్మ చెప్పింది. ఎవరు మీ అమ్మ? మా నాన్నకు భార్య అండి. మీ నాన్న ఎవరు? అనుకోసమే వచ్చానండి. ఎక్కుంటాడు ఆయన? తెలీదండి. తెలీదా? అసలు మా నాన్న ఎవరు ఇప్పుడు దాకా తెలీదండి. మీ నాన్న ఎవరు ఇప్పటిదాకా తెలియదా? మీ నాన్న ఎవరు మీకు తెలుసా అండి? ఎందుకు తెలియదు? మీరే నాన్నని మీ బిడ్డలకు తెలుసా అండి? రన్నింగ్ కామెంటరీ వద్దు. అసలు నువ్వెవరు? మా నాన్న ఎవరో నాకు తెలిసిందండి, కానీ మా నాన్నకి నేనెవరో తెలియదండి. ఇద్దరం కలుసుకున్నామండి. అంటే నీకు తెలిసినా నిన్ను తెలుసుకోలేకపోయాడంటే వాడెవడో వెధవై ఉంటాడు. అవునండి. ఎవడు వాడు? మీరేనండి. నేనా? అవునండి, నా పేరు శ్రీదేవి. నువ్వెవరో నాకు తెలియదు. ఎలా తెలుస్తుందండి? నేను పుట్టక ముందే మా అమ్మకు అన్యాయం చేశారంట. ఎవరావిడ? కిరణ్మయ్య. కిరణ్మయ్య జర్నలిస్ట్. ఏమండి, మా అమ్మ పిచ్చదై హాస్పిటల్లో ఉందండి. మీరు వస్తేనే కానీ నయం కాదని డాక్టర్ గారు చెప్పారు, అందుకే వచ్చాను. రండి ప్లీజ్. అసలు నిన్ను ఎవరు పంపించారు? లేదండి, నా అంతటి నేనే వచ్చాను. చంపేస్తాను. వేలుడంత లేవు, గుక్క తిప్పుకోకుండా ఇన్ని మాటలు ఇన్ని పాఠాలు అప్పగించావంటే దీని వెనకెవరో ఉన్నారు. ఇంకెప్పుడైనా నువ్వు ఇక్కడికి వచ్చి నీకు నాకు సంబంధం ఉందని గాని, నేనెవరో తెలుసుకోవాలని గాని, నన్ను గురించి ఎవరికైనా చెప్పాలని గాని ప్రయత్నిస్తే నిన్ను చంపి గోతులు కప్పెట్టేస్తాను. తాగితే మరిచిపోగలను, తాగనివ్వరు. మరిచిపోతే తాగగలను, మరు అనేవారు. అమ్మడు లేని నా బతుకు, మబ్బులు లేని ఆకాశం. తాగి చావడానికి ఇదే మంచి అవకాశం. ఎవరది? నేను తాగేసేదాన్ని లాగేసే అధికారం ఎవరికి? ప్రేమించగలిగే ఆడదానికి ఉంది ప్రేమ. అన్నీ నా అమ్మడితోనే పోయాయి. వదులు, నేను తాగి చావాలి. వదలు వదులు. కుదరదు. ఎందుకు కుదరదు? వదులు వదులు. తాగండి. టొమాటో జ్యూస్ మాత్రం కాదు, రక్తం. తాగండి. మీరు రోజు తాగే విస్కీ బ్రాందీ కన్నా మత్తుగా వెచ్చగా ఉంటుంది. తాగండి. సీతా, నువ్వా? ఏమిటి త్యాగానికి అర్థం? అర్థం అర్థం లేని నా వ్యర్థ జీవితాన్ని త్యాగం చేసి మీ అర్ధాంగినై ప్రేమకు పరమార్థాన్ని సాధించి ప్రేమ నగరకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాను. ప్రేమ? గీత, అమ్మడు కాదన్న నా జీవితం అమ్ముడు పోని అంబాజీపేట అవలైపోయింది. గీత నన్ను చచ్చిపోయింది. గీత మరి నా బ్రతుకు మరో జన్మంటూ ఉంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను. గీత మీరు పార్వతి పోయిన దేవదాసు లాగా తగ్గి తగ్గి చచ్చిపోకూడదు. పనార్కలి సమాధైనా మళ్ళీ పెళ్లి చేసుకున్న సలీం లాగా బ్రతకాలి. నిజమే గీత, కానీ నన్ను ఎవరు కట్టు ఉంటారు? వంగరం లేదు, తాడు లేదు. వంగరం లేదు కానీ తాడు మాత్రం తెచ్చాను. ముళ్ళు వేసే తీసుకొచ్చాను, నా మెళ్ళ వేస్తే చాలు. అయితే మాంగళ్య బలం వాడిని కాపాడలేవు గీత. ఆశీర్వదించడానికి వచ్చావా ఇంజనాయిలు? లేదురా, అరెస్ట్ చేయడానికి వచ్చాను రా ఫెనాయిల్. ఎందుకు? ఎందుక, స్మగ్లింగ్ కేసులో సస్పెండ్ అయిన వీటిని లవ్ చేసిన దానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పెళ్లి చేసుకోబోతున్నా? ఎప్పుడు? ఇప్పుడే. అయ్యో రక్తం, ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నావే, అందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. చేతులు చెప్పండి. నువ్వు ఇదేంటి కర్మం? ఘోరం నా ముందే విడదీయండి. వీళ్ళకి బీడీ ఎక్కర్లేదు, బేడీ ఎక్కర్లేదు, అలాగే రండి. ఆవిడ ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయారు సార్. మాకు కూడా చాలా కంగారుగా ఉంది.
మేము కూడా ఆవిడ కోసమే ఎదుగుతున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? లేదు సార్, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా హాస్పిటల్కి మంచిది కదని డాక్టర్ గారు అన్నారు. అయితే ఎవరొచ్చి తీసుకెళ్లారో తెలియదు అన్నమాట. తెలీదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ డాడీ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికే వస్తావని. అసలు నువ్వెవరు ఇక్కడికి రావడానికి? నీకు పుట్టిన దాన్ని, నీ కూతుర్ని. షట్ అప్, పో బయటికి. అమ్మగారు! ఏమిటే? చూడండి, ఇతనెవరో నిన్న బయటికి పంపమంటున్నాడు. ఎవరే? అరే మీరా? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? ఎవరి పిల్ల? ఎందుకండి అలా అరుస్తారు? పాపం ఈ పిల్ల తల్లికి ఎవరో అన్యాయం చేశారట. దిక్కుమొక్కు లేదంటే జాలేసి నేనే ఇంట్లో ఉండమన్నాను. అవునండి, అసలు మీ మగవాళ్ళకి ఇదేం జబ్బండి? ప్రేమించిన దాన్ని మోసం చేస్తారు, పెళ్లి చేసుకుని దాన్ని ఏడిపిస్తారు. పాపం ఒక్కసారి దాని స్టోరీ వినండి. అసలు వీళ్ళ తండ్రి ఎంత దుర్మార్గుడు! దుర్మార్గుడు కదమ్మ గారు, రాక్షసుడు. కరెక్ట్, నూరేళ్ళ బ్రతుకు. విన్నావా? నువ్వు పల్లవి పాడావు, ఆవిడ గారు చరణం పాడారు. ఈ రన్నింగ్ కమెంటరీ వినిపించడానికి కాదు ఇక్కడ. ఫోను. హలో, హలో. యాండి, ఎవత్తండి అది? ఎవరు? ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసింది. హలో అంటాను, కట్. హలో అంటాను, కట్. ఇంతకీ ఎవత్తది? నాకేం తెలుసు, గొంతు నువ్వేగా విన్నావు. నేను ఎక్కడ విన్నాను? అసలు ఇది నాతో మాట్లాడితేగా. గొంతు వినకుండానే ఆడదని ఎలా చెప్తున్నావు? నేను హలో అనగానే పెట్టేసిందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆడదే అయి ఉంటుంది. అనుమానాలతో చంపిస్తున్నావు. ఆగండి, ఇంతకి ఈ పిల్లని పనిలో ఉంచుకోమంటారా వద్దంటారా? వద్దంటే ఎందుకు వద్దు అది కూడా చెప్పేళ్ళండి. వద్దు తల్లి, నీ రన్నింగ్ కమెంటరీ వద్దు, దాన్ని ఉంచుకో. దిక్కు మొక్కు లేని వాళ్ళకి చేర తీస్తే ఏ రాత్రి రాత్రిలో పక్కా గిక్కా సర్దుకుని చెప్పా చేయకుండా డొక్కా చెక్క పడుకుని చక్కా పోతారు. ఏమిటా చూపు? నా చూపి ఎంత? ఆ మాట ఏమిటి? నా మాట ఎంత? ఏలూరుని బండెక్కితే బాబు అది నెల్లూరు చేరింది బాబు. ఏమైంది? మంచోడని ప్రేమిస్తే బాబు ఆడు మంగళగిరి చేసేసాడు బాబు. అయితే దాని బతుకు పిచ్చెక్కి పోయింది బాబు, ఇప్పుడు పిచ్చుకల్లే ఎగురుతుంది బాబు. నువ్వు దాన్ని బాగు చేయకపోతే బాబు దాని బతుకు బబ్బర్ లంక అయిపోతుంది బాబు. నీ కాళ్ళు అట్టుకుంటాను బాబు, లేరు తెలిపిస్తాను బాబు. గుడికి నువ్వెళ్ళు బాబు, దాన్ని గుడివాడు చేస్తాను బాబు. చక్కగా నావు బాబు, ఒక్క చుక్కేసుకుంటాను బాబు. అల్లు మల్లూరి కాడ కల్లు బజారి కాడ కలసిందే మనసులమే. బాబు, నేను చేయవలసిన శాంతులన్నీ చేసేసాను, నువ్వు చేయవలసింది అలా ఒక్కటే. ఏంటది? బాగా దగ్గర తీసుకుని పెదాలు గట్టిగా కొరికేయటమే. కొరుకుతా, బాగా కొరుకుతా. తమరు ఏంటి, నోరు తలుపు రెండు మూసుకోండి. మొన్న చెప్పానే అది పావు కాటుకు మందు, ఇది పిచ్చికి మందు. నోరు తరు, నోట్లో నుంచి మెదడులోకి వెళ్తుంది. ఏ వద్దు మరి బుద్ధు కావాలి. ఇదిగా పిచ్చి పిచ్చిగా వాగావో, పుచ్చు లెగిసిపోద్ది. ఏ లెగిసిపోద్ది? అయినా ఎవరికి పిచ్చి పడితే బాగు చేస్తున్నావు, నాకు నీ పిచ్చి పట్టింది. బాగు చేయవా, నీకు దండం పెడతాను. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు నిజంగానే పిచ్చి పడుతుంది. నన్ను పెళ్లి చేసుకోవా? ఆమెకు పిచ్చి కుదిరిన తర్వాత, ఆ పాపని తండ్రికి అప్పగించిన తర్వాత అప్పుడేనా చేసుకుంటావా? చేసుకుంటానులే. Thank you.
నొక్కు సన్నాయి నొక్కు అందాల నవ్వు మందార పువ్వు అమ్మాయి కళ్ళు నేరేడు పళ్ళు అమ్మాయి బుగ్గ దానిమ్మ మొగ్గ ఎంతో రుచి కాశ్మీర గంధాలతోనికి మరిగే తొలి మత్తుల్లో షాలిమారు తోటలోని రసలీలలు అమ్మాయి ముక్కు సన్నాయి నొక్కు అందాల నవ్వు మందార పువ్వు బాగుందో చూసావమ్మా. చెప్పాలంటే ఆడపిల్ల మీద తల్లి కన్నా తండ్రికే ఎక్కువ అభిమానం. చూసావా ఎంత ఖరీదైన నెక్లెస్ తీసుకొచ్చాడు. అందుకని ఏడుస్తావా పిచ్చి పిల్ల? మన కథకు తగ్గట్టుగానే చేశాడు. రేపు చూడు కృష్ణుడు ఆటాడతాను. అంటే ఆ పిల్ల మెడలో ఉన్న నెక్లెస్ రాత్రికి నీ మెడలో ఉంటుంది. నిన్న మీ తెచ్చిన నెక్లెస్ కనిపించడం లేదుట. నెక్లెస్ కనిపించడం లేదా? ఏమైంది? మీరేమైనా చూసారా? లేదమ్మా, మేము ఇప్పుడేగా వచ్చాం. ఒక్కసారి ఇల్లంతా వెతకండి. పైన గదిలోను బాత్రూంలోను అంతా వెతకరా? ఎంత అమాయి కూడా అయ్యా, పోయిన వస్తువు అంత తొందరగా దొరుకు. ఎక్కడిది నీకు ఇది? దాని మెళ్ళదేనా? కాకపోతే ఎక్కడిదే చెప్పు. అడుగుతూ ఉంటే అలా కోడిగుడ్లా గుడ్లప్పగించి చూస్తావే. చెప్పవే చెప్పు. అందుకే దిక్కు ముక్కు లేకుండా పోయావు. చెప్పవే చెప్పు, లేకపోతే చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? చెప్పవే చెప్పు. ఒక అమ్మకి అబ్బాయికి పుట్టిన తర్వాత నిజం చెప్పు. అడుగుతుంటే నిన్ను కాదు. చెప్పవే చెప్పు. నిన్ను ఉండమ్మా. ఏమి నిజం చెప్పు, ఇది ఎక్కడిది? ప్రీతిదేనా? కాదు. మరి ఎక్కడిది? ఆయన ఇచ్చారు. అవును. ఎప్పుడు? రాత్రి దొడ్లో. నేనా? అసలు నేను ఎప్పుడు మాట్లాడాను? అదే ఆ రోజు రాత్రి అమ్మగారు వాళ్ళు వచ్చినప్పుడు
అమ్మో కదా ఈ నెక్లెస్ ఇస్తాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ప్రతిమాలారు కదా. ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారా? ఏమిటండి, నిజం చెప్పండి. ఆ పిల్ల ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి పోపో అంటున్నారు, ఎందుకని? దానికి ఆ నెక్లెస్ తీసుకురావాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది? అసలు దానికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? ఏమిటి రన్నింగ్ కమెంట్, నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను తీసుకొచ్చింది ఒకే నెక్లెస్, దాన్ని ప్రీతికిచ్చాను. అదేదో దొంగతనం చేసి మెళ్ళ వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడతావా? అమ్మగారు, బయట వరండాలో ఈ నెక్లెస్ ఎవరిదో కనపడింది. ఏమండి ఆ నెక్లెస్ ఎక్కడిది? అమ్మో అమ్మో, మీ ఆయన తెలివిగా రెండు నెక్లెస్లు తీసుకొచ్చాడన్నమాట, ఒకటి దానికి ఒకటి దీనికి. అసలు పని పిల్లకి నెక్లెస్ తేవలసినంత పని ఏమిటంట? అది ఎవరిదంట? దానికి మీ ఆయనకి ఉన్న సంబంధం ఏమిటంట? అడగమేమే, నోరు మూసి కూర్చుంటారేంటి? అడుగు. నా మాట విను, నేను తీసుకొచ్చింది ఒకే నెక్లెస్, కావాలంటే షాప్కి ఫోన్ చేసి అడుగు. బాస్ బాస్, ఇది షాప్ లో దొరకలేదు బాస్, బయట వరండాలో దొరికింది. విన్నారా, కళ్ళ ముందు ఒకే రకమైన రెండు నెక్లెస్లు కనబడుతూ ఉంటే, అది మీరే ఇచ్చారని మీ ముక్కు మీదే అది చెప్తూ ఉంటే, ఇంకా ఏమిటండి షాపుకు ఫోన్ చేసి అడిగేది? నిజం చెప్పండి, ఆ పిల్లెవరో మీకు ముందే తెలుసా? ఏమి, ఆయనెవరో నీకు ముందే తెలుసా? తెలీదా? నిజం చెప్పు. ఇదిగో అన్నం పెట్టిన తల్లిని మోసం చేయకూడదు, నిజం చెప్పి చెప్తావా లేదా? ఎలా తెలుసు? అది మాత్రం అడగండి, మా అమ్మ మీద ఒట్టేసుకున్నాను. అంటే నీకు అమ్మ కూడా ఉందా? ఉంది. ఎక్కడుంది? అది మాత్రం అడగండి. అంటే మీ అమ్మ? ఏమిటండి, ఏమిటిది, ఏమిటిదంతా? రేఖ, నా మాట నమ్ము, నాకేం తెలియదు. నమ్మును, నా ప్రాణం పోయిన నమ్మును. అది మీకు ఎలా తెలుసో నాకు ఇప్పుడే తెలియాలి. చెప్పండి చెప్పండి. అమ్మగారు, పుట్టినరోజు ముందు కానివ్వండి. పుట్టినరోజు కాదు, నిజం తేలకపోతే దీన్ని చచ్చిన రోజు దొరుకుతుంది. రావే రా. ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అసలు ఆ పిల్లెవరో, దాని తల్లి ఎవరో, దాని తండ్రి ఎవరో రేపు నా దగ్గరికి తీసుకురావాలి, లేకపోతే దీన్ని చంపి నేను చేస్తాను. నాటకానికి సూత్రధారివి నువ్వేనన్నమాట, ఎందుకు ఆడేవి నాటకం? నాటకానికి విరుగుడు, నాటకమే ఆడాలి బాస్. నాటకం? నేనాడానా? ఈ బిడ్డెవరో నీకు తెలుసు, ఈ బిడ్డకు తల్లెవరో నీకు తెలుసు, తండ్రి ఎవరో కూడా నీకు తెలుసు. తెలిసి తెలియనట్టే ఆడావే, అదేమిటి బాస్? నాటకం కాదా? నో, నాకు తెలియదు. ఏమిటి తెలియదు? తల్లి తెలీదా, బిడ్డ తెలీదా? తల్లి బిడ్డ ఇద్దరూ తెలీదా? ఎవరూ తెలియదు. తెలియకపోతే డబ్బిచ్చిన నా పిచ్చిదాన్ని ఎందుకు చంపమన్నావు? అర్ధరాత్రి ఇంత దూరం వచ్చి ఈ పసిబిడ్డని ఎందుకు చంపాలనుకున్నావు? అంటే అది తెలుసు బాస్, నువ్వు నన్ను పిలిచినప్పుడు ఆమెను లేపేయమన్నప్పుడే తెలిసింది నీ కొత్త చరిత్ర. అయితే అది చావలేదన్నమాట బాస్. పాము తను పెట్టిన గుడ్లను తనే పగలగొట్టుకుని తింటుంది, అది కళ్ళు తెలియని స్థితిలో. పులి తన కన్న బిడ్డను తనే చంపుకుంటుంది, అది ఆకలిని భరించలేని స్థితిలో. ఒకటి విష జంతువు, ఒకటి క్రూర జంతువు, కానీ కన్న బిడ్డని, ఆ బిడ్డను కన్న తల్లిని తన చేతులతో తనే చంపే మనిషి, మనిషి జంతువుని ఇప్పుడే చూస్తున్నాను బాస్. శక్తి, ఇన్నాళ్ళు నువ్వు ఏం చెప్పినా చేతులు కట్టుకుని చేసిన ఈ శక్తి, పాపం పుణ్యం ఆలోచించకుండా నీ మాట వేదంగా నిప్పుల్లో దూకమన్నా నేళ్లలో దూకమన్నా దూకిన ఈ శక్తి ఈరోజు నీ ఎదురుగా నిలబడ్డాడు, ఎదురు పడ్డాడు, ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడు. దేనికో తెలుసా బాస్? ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం. ఎన్నో పాపాలు నువ్వు చేశావు, నీతో పాటు కొన్ని పాపాలు నేను చేశాను. ఆ పాపాల్లో ఈ పసిబిడ్డ ఒక భాగం. నీ పాపానికి
ఈ పసిబిడ్డను బలి చేయొద్దు బాస్. నీ రన్నింగ్ కామెంటరీ వినడానికి నేను ఇక్కడికి రాలేదు. దాన్ని నాకు వదిలి వెళ్ళిపో. నా ప్రయత్నం అదే బాస్, ఆ బిడ్డను నీకు అప్పగించడానికి, ఆ బిడ్డతో పాటు ఆ తల్లిని కూడా నీకు అప్పగించడానికి, ఆ బిడ్డకు నువ్వే తండ్రివని లోకానికి చెప్పడానికి. అది జరగదు, జరగడానికి వీల్లేదు. నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి? స్టేటస్ అది ఎలా ఉంటుంది బాస్? నీలా ఉంటుందా, నాలా ఉంటుందా? శక్తి విక్రిస్తున్నావా? లేదు బాస్, నిజం చెప్తున్నాను. డబ్బిచ్చి ప్రాణాలు తీయించే నీకు, డబ్బు కోసం ప్రాణాలు తీసే నాకు స్టేటస్ ఎక్కడుంది బాస్? బోగస్ తప్ప. అయినా స్టేటస్ గురించి ఆలోచించేవాడివి, తప్పుడు పని ఎందుకు చేశావు? పగతో చేశాను. నీ పగకు ఆ పసిపాప ఎందుకు బలి కావాలి? దాన్ని పుట్టమని నేను చెప్పానా? లేదు, పుట్టేటట్టు చేశావు. అది నా తప్పు కాదు. మరెవరది? పుట్టించిన దేవుణ్ణడు. నాలాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, నీలాంటి సన్నాసులకని రోడ్డును పారేస్తే దేవుడా మా అడ్రస్ ఏమిటి అని అడిగితే కేర్ ఆఫ్ ప్లాట్ఫార్మ్ అని చెబుతాడు దేవుడు. అంతకంటే ఏం చెబుతాడు బాస్? బాస్, మేము కేర్ ఆఫ్ ప్లాట్ఫారం కాదు, మాకు ఒక అడ్రస్ ఉంది. మిమ్మల్ని కన్నట్టే మమ్మల్ని ఒక తండ్రి కన్నాడు వాడే వీడని ఈ పసిపాప తండ్రి అడ్రస్ అందరికీ చెప్పాలి. అదే అదే నా ప్రయత్నం. నా ఉప్పు తిని నాకే అసలు పెడుతున్నావా? ఉప్పు తిన్నాను గనుకే ఇంతసేపు బాస్ బాస్ అని మాట్లాడాను, లేకపోతే కాలర్ పట్టుకొని బాస్టర్డ్ అని మాట్లాడేవాడిని. తిరిగి నేను చెయ్యెత్తితే ఆ బిడ్డ తండ్రి లేనిదవుతుంది. అందుకే నేను చెయ్యెత్తను, చేతులెత్తి దండం పెడతాను. ఇప్పటికైనా ఆ బిడ్డకు తండ్రి నన్ను ఒప్పుకో బాస్. నన్ను రెచ్చగొట్టదు, రెచ్చగొడితే పిచ్చివాడినవుతాను. ఆ తర్వాత నిన్ను చంపుతానో నరుకుతానో నాకే తెలీదు. మర్యాదగా చెప్తున్నాను, ఒక్కరోజు గడువేస్తున్నాను. మనసు మార్చుకొని ఈ బిడ్డకు తండ్రిగా, ఆమెకు భర్తగా ఒప్పుకున్నావో సరే, లేదంటే నీ భార్య ముందే నీ భారతాన్ని విప్పుతాను. కాదంటే డప్పు పట్టుకొని ఊరంతా టామ్ టామ్ అని వాయిస్తాను. దేన్ని స్టేటస్ స్టేటస్ అని ఊరేగుతున్నావో దానికి పటాస్ అంటించి పేల్చేస్తాను. వస్తాను బాస్. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. ఊరకే వాటినలా జారిపోనీకమ్మా, తోడును కరిగిపోనీకమ్మా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా. జల్లులు కన్నీళ్ళమ్మా, భూదేవికి శిలువలు వేస్తే పొంగే గంగలు కన్నీళ్ళమ్మా, ఆకాశానికి ఎవరమ్మా, భూదేవికి ఎవరమ్మా, నాన్న అమ్మా నాన్నలు లేరని ఆకాశం అలిగినా భూదేవి పగిలినా బతుకే భారమమ్మా, సృష్టి శూన్యమమ్మా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా. Thank you.
చిన్న కాటు విషమే నమ్మా. ఆ విషపు కాటుకు చచ్చి బతికిన శవాల పయనం మనదేనమ్మా. నడిచే శవాలకెవరమ్మా సొంతం, కాల్చే కట్టెల మంటలతోనే అంతం. మాకంటూ ఎవరున్నారనే వెక్కి వెక్కి ఏడ్చిన, కుక్క తప్పి పడి చచ్చిన, కాలం ఆగదమ్మా లోకం మారదమ్మా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. ఊరకే వాటినలా జారిపో నీకమ్మా, తోడును కరిగిపోనీకమ్మా. కిరణమై పారిపోయిందండి. నిజం చెప్పు, మీరేదో కావాలని చేసి ఉంటారు. కావాలంటే అమ్మని అడగండి. అవును, చేయకొరకు పారిపోయింది. పారిపోయిందా? హలో మిస్టర్ రంజిత్ కుమార్, హౌ ఆర్ యూ? ఏమంటున్నాడు నీ శక్తి? రామాంజన యుద్ధం ప్రకటించి నిన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయాడు కదూ. వాణ్ణి అడ్డం పెట్టుకుని ప్రతిసారి నా కట్టుపట్టావు, ప్రతిసారి ఎంతో కొంత నష్టం కలిగించావు. అదెంతా లెక్కేసుకుంటే కనీసం 4 కోట్లు అవుతుంది. ఆ మొత్తాన్ని నేను నీ దగ్గర వడ్డీతో సహా వసూలు చేసుకుంటాను. ప్రస్తుతానికి 50 లక్షల క్యాష్ తీసుకుని నేను కొనబోతే నువ్వు అడ్డుపడి కోర్టుకు ఎక్కించావు చూడు. ఆ ఓల్డ్ బిల్డింగ్ అక్కడికి వచ్చేయి. కాకపోతే ఎంత చెత్త ప్రశ్న వేసావయ్యా. క్రిమినల్ బ్రెయిన్ నీకేనా నాకు ఉంది? నువ్వు రాకపోతే నీ కోట్ల ఆస్తి ఎవరి పేరు మీద ఉందో అని భార్య, మైనర్ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో అని బిడ్డ, ఇద్దరు ప్రస్తుతం నా కస్టడీలో ఉన్నారు. రాయ్, నాకు నా బాస్ కి 190 ఉండొచ్చు, కానీ నా బాస్ మీద గాని, అమ్మగారి మీద గాని, వాళ్ళ బిడ్డ మీద గాని చేతులు వేస్తే మిమ్మల్ని అందరినీ నరికేస్తాను. శక్తి విడిపించాడు. శక్తి ఎక్కడికి వచ్చాడా? నా మీద ఎదురు తిరిగాడు, నన్ను సర్వనాశనం చేస్తాడు అనేవాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళు అనరు. అతని మీతో లేడని గురుమూర్తి ఇంత సాహసం చేశాడండి. అందుకే అతనికి సరైన సమాధానం చెప్పాడు శక్తి. ఏం చెప్పాడో తెలుసా? నాకు నా బాస్ కి మధ్య 190 ఉండొచ్చు, కానీ నా బాస్ మీద కానీ, మా అమ్మగారి మీద కానీ, వాళ్ళ బిడ్డ మీద కానీ చెయ్యి వేస్తే నరికేస్తానన్నాడు. వాడండి నిజంగా మన బాగు కోరేవాడు. శక్తి ఎక్కడ? 2 రోజులు అయిందండి చూసి. దేవి తెలీదు బాబు. శక్తి, శక్తి, నన్ను శక్తిహీనుని చేసేశావు. కలిసిండి దెబ్బతీసావు, విడిపోయి దెబ్బతీసావు. సుందరి, నా వల్ల కావట్లేదు. రక్తం అంతా గడ్డగట్టుకుపోతోంది, ఒళ్ళంతా చిల్లులు పడిపోతోంది. ఆ చిల్లుల్లోంచి చెమటే వస్తుందో రక్తమే వస్తుందో తెలియట్లేదు. అప్సెట్ కాకండి బాస్,
అసలు మీకుండ మంచిది కాదు. అప్సరసని రెడీ చేశాను. ఎక్కడ? అదిగో. ఎవరిది? చెంబులో కత్తిలా ఉంది. ఎక్కడ దొరికింది? ఏమి చురుకు, ఏమి కరుకు, అబ్బా ఎరుకు సుందరి, ఇంకా నరుకు. పట్టుకోండి, పట్టుకోండి దాన్ని. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎవరమ్మా? ఎవరు నువ్వు? అసలు ఎవరమ్మా నువ్వు? మా వదినండి. ఆవిడ చెప్పేది నిజమేనా? రావదనా, నీకు దండం పెడతాను, రావదనా. దగ్గర దగ్గర 2-3 లక్షలు ఖర్చు పెట్టించాం పిచ్చి నయం చేయించడానికి. చూసావా, అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. వెళ్ళమ్మా, రావదనా, వెళ్ళమ్మా. గొడవ చేయకూడదు, వెళ్ళాలి మరి. రమ్మంటుంటే వెళ్ళాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇంకా చూస్తూ లాక్కురండి. ఎవరతను? ఆయనే మా అన్నయ్య, ఈవిడ భర్త. మాధురి, ఆవిడ ఇలా తీసుకురా. ఏమైంది? భర్త అనే పదానికి అతనికి అర్థం తెలుసా? తాళికి ఉరితాడికి తేడా తెలియని రాక్షసుడు, సంసారానికి వ్యాపారానికి తేడా తెలియని దౌర్భాగ్యుడు. గురుమూర్తి, వయసులోనే పాపాలు చేశావు, వయసు మళ్ళినా నీ బుద్ధి మళ్ళలేదు. నువ్వింకా బతికే ఉన్నావా? నేనెందుకు చస్తాను? నీలాంటి చీడ పురుగుల్ని చంపడానికి పుట్టిన పురుగు మందు నేను. ఆ మందు తినే మందే చస్తుంది గాని పురుగులు చావు తెలుసా? అవి కల్తీ మందులు. ఈ మందు శక్తి ఏమిటో నీకు చూపిస్తాను. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఈ ఆది పరాశక్తి ఏమిటో శక్తి చూపిస్తుందట, దీన్ని నేర్చుకురండి. వెంటనే ఫోన్ చేయండి. అదిగో అమ్మ, మీ అమ్మ. అమ్మా, కరణ్బయ్యి, ఇదేవమ్మా నీ బిడ్డ? ఆ రోజు జరిగిన దుర్మార్గానికి
నేను రంజిత్. ఏ రంజిత్? బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటేనా? రంజిత్. అతనికి మీకు ఏమిటి సంబంధం? వాడే బాబు, వాడే బాబు ఈ బిడ్డకు తండ్రి. వాడే వాడే బాబు, వాడే నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది. ఐ సి. ఎలా? చూడండి, మాకు ఈ ఆశ్రమం అంటే ఎంతో గౌరవం ఉంది. రాజాగారు చనిపోతూ మీ మీద గౌరవంతో మిమ్మల్ని మేనేజింగ్ ట్రస్టీగా చేశారు. కానీ మీరు చందాలు ఇవ్వని వాళ్ళని ఏదో రూపంగా వేధిస్తున్నారట. అందులో భాగమే మీరు గురుమూర్తి గారి మీద ఇచ్చిన కంప్లైంట్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు కంప్లైంట్ చేయకండి. అంటే పోలీసులు కూడా కొనేశాడన్నమాట. చట్టం ఇలాంటి నీచుల్ని ఏమీ చేయలేదని తేలిపోయింది. చట్టాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే చట్టాన్ని తన గుప్పెట్లో పెట్టుకునే వ్యక్తి కావాలి. ఎవరతను? కొత్తగా ఉంది. నువ్వే పెట్టుకున్నావా, మీ అమ్మా నాన్న పెట్టారా? లోకం పెట్టింది. మరి మీ అమ్మా నాన్న? అమ్మ పేరేమిటో నాన్నకు తెలియదు, నాన్న పేరేమిటో అమ్మకు తెలియదు. వాళ్లకు తెలిస్తే కదా బిడ్డకు పేరు పెట్టడానికి. ఎక్కడుంటావు? బ్రహ్మపురి. ఏం చేస్తుంటావు? కూడికలు తీసి వేతలు. అంటే? అవసరమైన వాళ్ళని కలపడం, అనవసరమైన వాళ్ళని తీసేయడం. ఏమాత్రం తీసుకుంటావు? కేసును బట్టి, వాళ్ళ లెవెల్ను బట్టి. నా లెవెల్ ఎంత? ఇంకా కేసు తెలియదుగా. ఒకరిని తీసేయాలి. శవం మీకు చేరాలా, కార్పొరేషన్కు చేరాలా? రెండూ గాక గంగా ప్రవేశం కావాలా? నా కళ్ళ ముందే సమాధి కావాలి. ఆడ మగ? రెండవ తెగ. కారణం? నీకు కావాల్సింది పైకం, నాకు కావాల్సింది కార్యం. మధ్యలో కారణం ఎందుకు? న్యాయం ఏమిటో నా మనసుకు తెలియాలిగా. ప్రాణాలు తీసేవాళ్లకు కూడా ఎందుకు న్యాయం? ప్రాణాలు తీసేవాళ్ళు న్యాయం చేతిలో చావు దెబ్బలు తిన్నవాళ్లు కనుక. సరే, ఆడదానికి కావాల్సింది ఏమిటి? అది ఆడదే చెప్పాలి. మాంగళ్యం. ఆ మాంగళ్యానికి నోచుకొని ఆడదాన్ని సంఘం ఏమంటుంది? అది ఆడదే చెప్పాలి. కులట అంటుంది. ఆ కులట కడుపును పుట్టిన బిడ్డను ఏమంటారు? అది మగవాడే చెప్పాలి కదూ. చెప్పనా? బాస్టర్డ్ అంటారు. ఏ అబ్బకు పుట్టావో తెలియని డబ్బా వెతవా అంటారు. అవునా? నిజం బాబు, నువ్వన్నమాట నిజం. నా బిడ్డను కూడా అదే అన్నారు. నన్ను కులట అన్నారు, నన్ను జైలు పాలు చేశారు, నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. నేను బ్రతుకున్నానో లేదో నా బిడ్డకు తెలియదు, నా బిడ్డ బ్రతుకున్నాడో లేదో నాకు తెలియదు. దీనికి కారకుడు చేతుర్మార్గుడే. ఈ దుర్మార్గుడు చావాలి. నా కళ్ళ ముందే వీడికి సమాధి కట్టాలి.
ఒక్క ప్రశ్న అడగనా? ఆడదానికి కావాల్సింది ఏమిటి? ఆడదే చెప్పాలి, చెప్పు. మాంగళ్యం. మాంగళ్యం పడ్డ తర్వాత బిడ్డను కన్నావా? బిడ్డను కన్న తర్వాత మాంగళ్యాన్ని పొందావా? చెప్పు. ఈ ఏడుపు ఎవరు సానుభూతి పొందడానికి, ఈ కన్నీళ్లు ఎవరు పాపాన్ని కడగడానికి? ఆ రోజు కన్ను గానని ఎవ్వనం మైకంలో ముందు వెనకలు ఆలోచించకుండా పొంగి పొరులే ప్రేమలో మునిగారు కదూ. లేదు బాబు, లేదు. అతను నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నమ్మాను, తొందరపడ్డాను. ఆ తర్వాత తెలిసింది, అప్పటికే అతనికి పెళ్లి అయిందని. అది తెలిసిన తర్వాత కూడా ఎందుకు కాపురం చేశావు? మెడలో తాడు కోసం, కడుపులో ఉన్న బిడ్డ కోసం. ఆ బిడ్డ భూమి మీద పడ్డాక ఎవరు బిడ్డను చెప్పాలనుకున్నావు? తన బిడ్డేనని లోకానికి చెప్తానన్నాడు. నమ్మావు, ఆ తర్వాత ఏడిచావు. ఏడవగా ఏడవగా మెడలో తాడు పడేశాడు, దాంతో మురిసిపోయావు, మోర్చపోయావు. ఆ తర్వాత నీ నమ్మేశాడు, నీ బిడ్డను ముంచేశాడు. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎలా తెలుసా? చెప్పమంటావా? చెప్పమంటావా తల్లి? ఈ ప్రపంచంలో నీలాంటి తల్లులందరి స్టోరీ ఇదేనమ్మా. వాళ్లకు పుట్టిన బిడ్డల స్టోరీ కూడా ఇదేనమ్మా. అది నేటితో అంతం కావాలి. నీకెంత కావాలో చెప్పు, వాడి కథ ముగించు. ఇన్నాళ్ళు లేనిది ఈరోజే ముగించాలని ఎందుకు అనుకుంటున్నావు? నా తర్వాత అతని జీవితంలో నాలాంటి ఎన్నో కథలు, ఆ కథలన్నిటికీ నాలాంటి ముగింపులే. ఇంకా వాడి చేతిలో మరికొందరు నాశనం కాకముందే వాడు నాశనం కావాలి. వాడు చట్టాన్ని, న్యాయాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు. అందుకే ఆ రాక్షసుని చంపాలంటే చట్టాన్ని, న్యాయాన్ని తన చేతుల్లోకి తీసుకునే మనిషి కావాలి. అందుకే నిన్ను పిలిపించాను. ఆ రాక్షసుడు చావుని ఆడజాతికి అంకితం చేయి. పాప పంకిలమైన మాలాంటి జీవితాలకు మనశ్శాంతిని. చెప్పు, నీకెంత కావాలో చెప్పు. నీకేం కావాలో తెలిసింది, నాకేం కావాలో కూడా తెలిసింది. పని పూర్తి చేసిన తర్వాత తెలుస్తుంది ఎవరికి ఎవరు ఏమివ్వాలో, ఎంత ఇవ్వాలో. శక్తి, శక్తి, నువ్వు చేసిన దానికి ఏం చేసినా రుణం తీర్చుకోలేను. తీర్చుకోగలవు. ఏం చేసి ఆ పిల్లకు తండ్రిగా ఒప్పుకొని పద పద శక్తి, నా బిడ్డ నాకు కావాలి. బాస్ పద. మిస్టర్ రంజిత్, కిరణ్మయ్యి ఆమె బిడ్డ ఇప్పుడు నా చేతుల్లో ఉన్నారు. శక్తిని తెలివిగా ఉపయోగించి నీ భార్యా బిడ్డల్ని దక్కించుకున్నావు. కాని వాళ్ళు నీకు అవసరం లేదని నువ్వు వదిలేయచ్చు. వాళ్ళెవరో లోకానికి తెలియజేస్తాను. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ కాగితం వెనక మ్యాప్ ఉంది, దాని ప్రకారం రా. ఎంత తీసుకురావాలో నీకు తెలుసు. ఒక్కడివే రావాలి సుమా. నేనే పెడతాను, వాళ్ళు విడిపించుకుంటాను. డబ్బిచ్చా? ఏదో ఒకటి చేసి బాస్. శక్తి, మనం ఎలాంటి సాహసం చేసినా వాళ్ళు మనకు దక్కరు. వాడికి కావలసిన డబ్బు మాత్రమే, ప్రాణాలు కాదు. నేనే ఈ సమస్యను పరిష్కరించుకుంటాను. నా శ్రేయస్సే నీ జయమైతే నువ్వు రావద్దు. ప్లీజ్ నా మాట విను. కిరణ్మయ్యి
ఏమిటిది? క్లైమాక్స్. నీకు కావాల్సింది నీకు ఇచ్చేశాను అన్నమాట ప్రకారం. అన్నమాట? ఎవడన్నమాట? అన్నమాట నిలబెట్టుకోవడానికి నేనేమన్నా సత్యహరిశ్చంద్రుడి కజిన్ బ్రదర్నా? అయినా నీకు నాకు మధ్య ఉండేది ఎప్పుడు మోసమే. నువ్వన్నమాట నేను నమ్మను, నేనన్నమాట నువ్వెలా నమ్మావు? తప్పు కదూ గురుమూర్తి. ఎస్, దట్ ఈస్ గురుమూర్తి. రాముణ్ణి మోసం చేయటం తేలిక, కానీ హనుమంతుడి దెబ్బకి తట్టుకోవటమే చాలా కష్టం. మీ రామభక్త హనుమాన్ లేకుండా నాకు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఎలా వదులుకుంటాను చెప్పు. నిన్ను లేపేశాననుకో, నాకు హార్ట్ అటాక్ రాదు ఇంకా. నీకు దండం పెడతాను, నీకేం కావాలో చెప్పిచ్చేస్తాను.
నమ్ము, నీకే ద్రోహం చేయలేదు నేను. శక్తి, నీకు దండం పెట్టడానికి కూడా నా చేతులు ఖాళీగా లేవు. ఆలస్యం అమృతం విషం, నన్ను తొందరగా పైకి లాగు. నేను పుట్టినప్పటి నుంచి తాగింది తల్లి పాలు కాదు గురుమూర్తి, తండ్రి విషం. ఆ విషం దిగాలంటే నిన్ను కాటువేయాలి. ప్రయోజనం? మనశ్శాంతి. ఎవరికి? నా తల్లికి. ఆవిడికి నాకు ఏమిటి సంబంధం? ఒక భార్యకు భర్తకు ఉండాల్సిన సంబంధం. అంటే నువ్వు? అవును, ఆమె కొడుకుని. బాబు, నాయనా, శక్తి, నేను నీ కన్న తండ్రిరా, నన్ను క్షమించి పైకి లాగు. మీ అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. కన్న తండ్రిని కన్న బిడ్డ చంపడం ధర్మం కాదు నాయనా. కన్న తండ్రి, కన్న బిడ్డ ధర్మం, ఇవి కూడా నీకు తెలుసా గురుమూర్తి? నీకేం తెలుసు? తెలిస్తే ఒక్క మాట అడుగుతాను చెప్పు. చెట్టు ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలనుకుంటుంది, కానీ కొమ్మలు భూమినే తాకాలని కింద కొంగుతాయి. నేల మాత్రం ప్రశాంతంగా ఆకాశం వైపు ఎదురు చూస్తుంది. అదేమిటో తెలుసా? ఆ బంధం ఏమిటో తెలుసా? అది నీకు తెలియదు గురుమూర్తి. ఆకాశానికి ఎదిగే చెట్టు తండ్రి తన కుటుంబం ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలనుకుంటాడు. భూమి మీదకు వంగే కొమ్మలు బిడ్డలు ఎంత ఎత్తు ఎదిగినా ఆ భూమి తల్లిని అంటిపెట్టుకుని ఉండాలనుకుంటాయి. భూమి తల్లి ఆకాశం వైపు చూస్తుంది. అది వర్షించాలని, ఆ వానతో చెట్టు కొమ్మలు పచ్చగా ఉండాలని ఆశపడుతుంది. అది తల్లి తండ్రి బిడ్డల బంధం. పట్ట పగలు పట్టే మంచంతో సహా పెళ్ళాన్ని నమ్మేసే నికృష్టుడివి. నీకేం తెలుస్తుంది బంధం? నిన్ను చంపకపోతే నాకే కాదు, నా తల్లికే కాదు, నీలాంటి పాపుల్ని మోస్తున్న ఈ భూదేవికి కూడా అన్యాయం చేసినట్టే. వద్దు, నన్ను చంపొద్దు నాయనా. శక్తి, మీ అమ్మ పసుపు కుంకాల కోసమైనా నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నన్ను పైకి లాగు నాయనా. ఆగో, పద, నా తల్లిని నీ భార్యగా ఒప్పుకో. ఎవర్ని? ఒక బజారు లంచన. పూర్తి చేశానుగా. పదండి ఇన్స్పెక్టర్. సార్, శిక్ష చంపిన వాళ్ళక, చంపించిన వాళ్ళక. తండ్రి అడ్రస్ తెలుసుకోకుండా పుట్టిన వాళ్ళకి. కన్న బిడ్డ తండ్రికి గౌరవాన్ని, తల్లికి వంశాన్ని కానుగ్గాయపాలి. ఆ రెండూ ఇవ్వలేను. అందుకే నా తండ్రిని కానుగ్గా ఇచ్చి వెళ్ళిపోతున్నాను. జన్మనిచ్చిన తండ్రిని ఏ బిడ్డ చంపడు, కానీ నాలాంటి జన్మ మార కొడుకు రాకూడదంటే ఇలాంటి వాళ్ళు చావాలి.
పదండి ఇన్స్పెక్టర్. అంకుల్ పాపా పాపా వెళ్ళొద్దు అంకుల్ వెళ్ళొద్దు, నాకెవరు వద్దు, నువ్వే కావాలి. బాస్, శ్రీదేవి తండ్రి నా తండ్రి లాంటి వాడు కాదని రుజువు చేశావు. నాన్న, అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా, అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. ఊరకే వాటినలా జారిపోనీకమ్మా తోడు నువ్వు.